జీపుకి సోపు రాసినట్టు జీపేటర్ అంత స్లోగా నడుపుతున్నావు. ఎక్సలేటర్ తొక్కు. ఏమైనా జంతువులు అడ్డుకుతాయండి బాబు. తొక్కించేసే, కూరలో పనికొస్తాయి. పెద్ద జంతువులు ఏమైనా వచ్చితే హార్ని. అసలు నా రోజుల్లో గన్న వెన్నుకి తగిలించుకొని అడవిలోకి వెళ్తుంటే పెద్ద పుల్లు, సింహాలు, ఏనుగులు మన పవర్కి శివరై పరారైపోయి. ఏమిటి, సింహాలు ఏనుగులే? అబ్బో, మధ్యాహ్నం భోజనానికి పుల్లు కొట్టుకొచ్చేవాడిని, సాయంత్రం భోజనానికి సింహాన్ని కొట్టుకొచ్చేవాడిని. ఇప్పుడంటే ఈ గుట్లేసి తిరుగుతున్నాను కానీ అప్పుడు పులితోలు సత్తకి, సింహంతోలు పంచికి కట్టుకునేవాడిని. ఏంటండి, ఎన్నో ఫ్లాష్ బ్యాక్లు చెప్పారు, మీరే భయపడతారండి బాబు. మన ఫ్లాష్ బ్యాక్లు అడవిలో ఉన్న ఓల్డ్ పుల్లకి తెలుసు, ఇది యంగ్ పుల్లా ఉంది, దీనికి మన గురించి తెలియదు. ఇలాంటప్పుడు మనం తెలుగు తక్కువగా దిగితే కురతనం కొద్ది మనల్ని తినేస్తుంది. పిల్లి ఎరా, మమ్మల్ని బెదిరించి చంపేద్దామని ప్లాన్ లేస్తున్నావా? అబ్బే లేదు సార్. మరి లేకపోతే ఆ పుల్ తల ఎందుకు తగిలించుకున్నట్టు? పిల్లి తల తగిలించుకుంటే కుక్కలు వెంటబడుతున్నాయి, కుక్క తల తగిలించుకుంటే అడవి పందులు వెంటబడుతున్నాయి. సేఫ్టీగా ఉంటుందని పులి తల తగిలించుకున్నాను. నువ్వు నీ సేఫ్టీ చూసుకుంటున్నావు, కాసేపు అయితే ఈ శాలరీ పైకి వెళ్ళిపోయింది. నువ్వు నోర్మే, ఇదిగో ఇందులో 2 లక్షలు క్యాష్ ఉంది, జాగ్రత్తగా తీసుకెళ్లి మా తమ్ముడు అధికారికి ఇచ్చాయి. నేను రేంజర్ని కలిసి వస్తాను, దారిలో ఏదైనా టీ తాగు. సరే, ఒరే సుమాద్రి, ఈ డిక్కీలో పెట్టేవా? అలాగే. అవునండి, ఆడికి 10 రూపాయలు ఇచ్చారు కదా, ఈ అడవిలో టీ కొట్లు ఏముంటాయండి? ఒరి యదవా, ఆ 10 రూపాయల కోసమే మన 2 లక్షలు జాగ్రత్తగా అప్పు చెప్తాడు. ఆహా, ఏం బుర్రండి మీ బుర్రలో నా త్వర. 2 లక్షలు సరిగ్గా ఉన్నాయా లేవో చూసుకోండి సార్, నేను వస్తాను. మామూలుగా వీళ్ళ చేతికి చెక్కులు ఇస్తేనే నొక్కేస్తారు, అలాంటిది క్యాష్ ఇచ్చి రసీదు తీసుకోలేదంటే, ఆ 2 లక్షలు నేనే నొక్కేశానంటే అమ్మా వదలకూడదు. ఏంటి ఇలా వచ్చావు? ఇందాక నేను ఇచ్చిన దానికి రసీదు ఇవ్వండి సార్. రసీదా? ఏ అంత షాక్ అవుతారు, నేను అడిగింది గిసీదు కాదు, రసీదు సార్. నేనెందుకు ఇవ్వాలి? ఇందాకే కదా 2 లక్షలు ఇచ్చాను, దానికి రసీదు ఇవ్వనంటారేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా, పేగులు తోడేస్తాను. నాకెప్పుడు ఇచ్చారా 2 లక్షలు? నీ చటాకులో నా చెడుగుడు, నేను అప్పుడే అనుకున్నానురా సూట్ కేసు ఇవ్వగానే మాట మార్చేస్తావని. ఎవర్రా మాట మార్చేది, ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. డబ్బులు నీకు, దుబ్బులు నాక, నీకు దండం పెడతాను. రసీదు ఇచ్చేరా బాబు? డబ్బులు ఇవ్వకుండా రసీదు ఇవ్వడానికి నేను ఏమైనా వెధవలా కనపడుతున్నానా? నువ్వు కాదురా వెధవి, నేను నీకు సూట్ కేసు ఇచ్చి. ఇంకొకసారి సూట్ కేసు ఇచ్చానన్నావంటే నీ శవాన్ని ఐస్ కేసులో పెట్టేస్తాను. అయ్యో, నీ గడ్డంలో పేలు కుక్కుతారు, నన్ను వదిలిపెట్టరా తండ్రి? వద్దు సార్, నన్ను కొట్టకండి. ఏంటి గొడవ? మీరిచ్చిన 2 లక్షలు సూట్ కేసుతో సహా పుచ్చుకుని రసీదు ఇవ్వమంటే డబ్బులు ఎక్కడ ఇచ్చామంటున్నారండి? అది సూట్ కేసు కాదు కదా, తాళాలు కూడా ఇవ్వలేదు నాకు. ఎరా, మొత్తం డబ్బులు ఒక్కేసావా? అయిపోయింది, నా జీవితం పాడైపోయింది. ఎన్ని చిల్లర పనులు చేస్తే 2 లక్షలు వస్తాయి, ఎన్ని సీజన్లు పని చేస్తే వీళ్ళ అప్పు తీరుతుంది భగవంతుడా. డబ్బు పోయినది మేము ఏడవాలి, నువ్వు ఏడుస్తావేరా? ఎందుకు ఏడుస్తున్నాడు? 2 లక్షలు తీసుకుని రసీదు ఇవ్వకపోతే ఏడక ఏం చేస్తాడు? డబ్బు తీసుకున్నది నేను, రసీదు ఆడెందుకు ఇస్తాడు? డబుల్ ఫోటో తొందర కొట్టు, తొందర కొట్టు. ఏ పేరంటానికి వెళ్తున్నాడు అడుగుతున్నాడు. దాని చూసిన ఊపులో ఆ ముసలోడు అడవింత కొట్టేసిన కనబడుతున్నాడు. చందనం చెట్టుకి చొక్కా ఫ్యాంట్ వేసినట్టు ఏముందరా ఫిగర, టీనేజ్ లో టేక్ చెట్టు ఉన్నట్టు నవనవలు ఆడిపోతుంది. లిప్టిక్ కేసుకోవాల్సిన చేతులతో లారీ స్టీరింగ్ పట్టుకుందిరా పాపం. మీ డైలాగులు కానీ ఇప్పుడు అమ్మాయి కానీ విందనుకోండి, స్టీరింగ్ పట్టుకున్న చేతులతో మీ ముగ్గురు బాడీలు ఇంటికి పార్కులు చేస్తే. ఇదిగో వెంకయ్య, రామయ్య వస్తున్నానమ్మా. చెక్ పోస్ట్ దగ్గర నుంచి మీ ఆవిడ చాపలు పూసి పంపించింది. సరేనమ్మా. మాణిక్యం, మాణిక్యం,
నీకోసం అడవంతా వెతుకుతున్నాను. నాతో పని ఏంటి నీకు? నాకు నీతో పని కాదు, నీకే నాతో పని. విసిగించకుండా విషయం చెప్పు. మీ చెల్లి ఉత్తరం రాసింది. అమ్మా, అంత తేలిక ఇచ్చేస్తారా? ఇదిగో ఇలా ఇవ్వు. నాకు ముద్దివ్వు, నీకు ఉత్తరం ఇస్తాను. ఒక గుద్దుకుతానంటే మూతి ముద్దు పెట్టుకోవడానికి పనికి రాకుండా పోతుంది. నీ చేత దెబ్బలు తిని ఉత్తరాలు ఇవ్వాల్సిన కర్మ నాకేంటంట? నేను ఇవ్వను. మర్యాదగా ఉత్తరం ఇచ్చే. డబ్బుంటే తీసుకొచ్చుద్దాం. అన్నయ్య, ఏ మనిషికైనా తల్లి లేని లోటు తీర్చలేనిదంటారు, కానీ నాకు ఆ లోటు తెలియకుండా పెంచావు. నాకిష్టం లేకపోయినా నీ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక నీకు దూరంగా వైజాగ్ హాస్టల్లో ఉండి చదువుతున్నాను. నువ్వు ఉన్న చోట వర్క్ అయిపోవచ్చిందని నువ్వు రాసిన ఉత్తరం అందింది. నా కోసం ఎన్ని చోట్ల తిరిగి కష్టపడతావు? నీ ఆరోగ్యం జాగ్రత్త. ఈ ఉత్తరం అందిన వెంటనే సమాధానం రాయడం మర్చిపోకు. ఇట్లు నీ చెల్లెలు స్వప్న. వెనకాల వచ్చేదనుకో 200 ఎక్కువ. బాసు, ఈ రోజుతో 6 నెలలు కాంట్రాక్ట్ అయిపోతుంది కదా, నెక్స్ట్ నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, సిటీకి వెళ్ళి ఏదో పని వెతుక్కోవడమే. మీరు పనిచేసేవాళ్ళు కాబట్టి ఏదో పని వెతుక్కుంటారు. ఏ పని చేయని నేనే వెతుక్కోవాలి? ఏంటి, ఒక్క మనిషికి ఎంత జీతమా? అన్ని చెట్లు నువ్వే కొట్టావా? హలో, మా బాస్ సంగతి నీకు తెలియదు అనుకుంటాను. గొడ్డలు ఎత్తానంటే 6 గంటలో మొత్తం అడంత దొరికేస్తాడు. ఇదిగో ఇప్పటికిప్పుడు లెక్కల్లో తేడా వస్తే కొట్టేసిన చెట్లతో పాటు బోనస్ గా మీ ఇద్దరిని కూడా నరికేసి లారీలో ఎక్కిచ్చేస్తాడు. ఇక్కడ తమరు ఉద్యోగం పేరేటి బాబు? చిల్లర ఉద్యోగం అంటే ఓరి నీ చటాకులో నా చెడుగుడు, అడ్డమైన చాకరీ చేయడం. ముందు పైసలు కొట్టు. కన్న బిడ్డలే కూడెట్టట్లేదు. అట్లాంటిది మా కట్టం మీరు పడి డబ్బు మాకు ఇస్తున్నారంటే మీరు మామూలు మనిషి కాదు బాబు. మామూలు మనిషిని కాబట్టి మీకు సాయం చేస్తున్నాను, లేదంటే నేను దేవుళ్ళ మీ గోడు వినకుండా ఏ గుళ్ళోనో బందీ అయిపోయి ఉండేవాడిని. 100 ఏళ్ళు సల్లగా ఉండు బాబు, వెళ్ళొస్తాను. అదిగో భాస్కర్ ఎట్టే వస్తున్నాడు. హలో రాణి, హైదరాబాద్కేనా? ఏంటి గురు, సిటీకేనా? ఎలా వెళ్తావు? ఇంకెలా రోడ్డు మీదకి వెళ్ళి ఏ బస్సు? చాలే, నా బండి సిటీకే గాని ఎక్కు. ఏంటి బాస్ ఆలోచిస్తావు? లడ్డు లాంటి పిల్లలు పక్కరకమంటే ఆలోచిస్తావు. ఎక్కు, నిన్నేం కొరుకు తిననులే, రా ఎక్కు. ఆలోచిస్తున్నావు, నడుపుతావా? నేను నేర్పుతాను, నడుపు. ఆడపిల్ల దగ్గర నేర్చుకోవడానికి సిగ్గుపడుతున్నావా? దాని చేత మాట్లాడిపించుకోవడం కర్మ నీకేం పట్టింది బాసు? నీకు లారీ డ్రైవింగ్ నేను నేర్పిస్తాను. తొక్కుతున్నావు గురు. బహుశా వాళ్ళ నాన్నగారు డ్రైవర్ రాముడే ఉంటుంది. కరెక్ట్.
రూపు చూస్తావు ఏరు, షేపు చూస్తే శంషేరు, అమ్మో సుందరి. ఇలాంటి వాళ్ళు దొక్కే అవకాశం మనకు లేదు కానీ దిగ దిగా ఆ పెట్టిలో అయినా. గురు నువ్వెక్కడికి వెళ్తున్నావు? సింహాద్రెడ్డికి. బాసు మేము కలిసే ఉంటాం. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని వాడితో నువ్వేంటి గురు? రా మన ఇంటికి వెళ్దాం, నా పోర్షన్ లో రెంట్ కూడా లేకుండా ఫ్రీగా ఉండొచ్చు. రా బాసు దాని ఇంటికి వెళ్ళాంకో. ఎరగనోడు ఎలక్ట్రిక్ పోల్ ఎక్కినట్టే. ఏంటి గురు ఫ్రెండ్షిప్ కొద్ది రమ్మంటే ఫోజ్ కొడుతున్నావు? ఎందుకమ్మా జావు జావు అనేవాడిని ఆవు ఆవు అంటావు? ఫోజు కొట్టకుండా వస్తాను, నీ పోర్షన్ లో ఉండనిస్తావా? ఇదిగో గురు ఈ సిటీలో ఎక్కడున్నా నిన్ను పట్టుకోకపోతే నా పేరు రాణియే కాదు. బాసు ఇది మన కాలనీ. ఏంటి బాబాయ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళారా ఎక్కడికి? నా మానవడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది బాబు, 50,000 దోనేసి అడిగారు. 50,000? అంత డబ్బు ఎప్పుడు సంపాదించావు బాబాయ్? సంపాదరా పాడా, ఉన్న ఇల్లు తాకట్టు పెట్టా. నమస్తే అన్న. ఎరా సింహాద్రి ఇప్పుడేనా రావటం? ఇప్పుడే. వీరు? ఈయన మా బాసు, పేరు మాణిక్యం, మనసు నమనీతం, ఈ రోజు నుంచి మన కాలంలో ఉంటాడనమాట. నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు రాజు, ఆటో నడుపుతుంటాను. అంతే కదా బాసు, ఈ సిటీలో ఉన్న ఆటో డ్రైవర్లను నడుపుతాడు, మంచి లీడరు. సార్ మాకు కూడా ఆటో ఇప్పిస్తే. మా సింహాద్రి చెప్పాడుగా మీ మనసు నవనీతం అని, తప్పకుండా ఇప్పిస్తా, వస్తాను. అదేంటి బాసు రెండు డబ్బాల్లో డబ్బులు వేస్తున్నావు? బ్లాక్ మనీ వైట్ మనీ లాగా రెండు అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నావా? ఒకటి నా చెల్లెలి చదువు కోసం, రెండోది నా దేవత గుడి కోసం.
పక్కపక్కనే కాపురాలు చేసుకుంటూ ఏమీ తెలియనట్టు గురుణ్ణి మా ఇంటికి రా అని చటాకులో చెడుగుడు చేశారుగా. రాణి పక్క పోర్షన్లో ఉన్నట్టు నాకు ఇంతవరకు తెలియదురా. ఇన్నాళ్ళు తెలియకపోతే ఏంటి, కరెక్ట్ టయానికి తెలుసుకున్నావు. ఇంకెప్పుడు తెరిచి ఉంచుతాను. వద్దులేమ్మా, లోపలికి ఎలకలు దొరుకుతాయి. మాణిక్యం, అలా దొడ్డి తలుపులు తెరుచుకునిరా, నా పోర్షన్ చూపిస్తాను. వద్దులేమ్మా, దడుచుకుంటాడు. దడుచుకోవడానికి చిన్నపిల్లాడా ఏంటి. మీసాలొచ్చే అన్న మాటే గాని మాసాల బిడ్డలు అంటాడు. మనిషిని కొంచెం ముదరనియమ్మా, ఆ తర్వాత చూపిస్తూ గారి. నాలుగు పక్కల గోడలైనా లేని ఈ గాజులమ్మకు రోజు దీపం పెట్టమంటున్నారు, కానీ గాలికి దీపం ఆగదు బాబు. గోడలే కాదు పూజారి గారు, నా ప్రాణ పోసైనా ఈ చుట్టుపక్కల లేనంత దేవాలయం కట్టిస్తాను. ఈ దేశానికి హిమాలయం ఎంత గొప్పదో, నాకు ఈ ఆలయం అంతకంటే గొప్పది. మాణిక్య సిమాద్రి, ఆటో నగర్లో ఆటోలు ఇమ్మని చెప్పాను, ఇస్తామన్నారు, వెళ్ళి తీసుకోండి. అన్ని మంచి శకునములే, డబ్బులు వచ్చే సూచనలే. ఇక్కడ పడుకోబెట్టండిరా. ఏమైంది? ముసలయ్య ఎక్కిన బస్సులు దొంగలు దోచుకున్నారు బాబు. ముసలయ్య డబ్బులు ఇవ్వలేదని పొడిచి చంపారు బాబు. పాపం ఈ మనవడి కోసం కడుపు కట్టుకుని కూడబెట్టాడు బాబు. నమస్కారం సార్. ఏం కావాలి? నా పేరు కటారి, ఇక్కడ ఆటోలు అద్దెకిస్తారని తెలిసి వచ్చాను. మంగళవారం వచ్చి కనపడు. అలాగేనండి. మీ పేరండి? మంగళవారం. ఆహా, నేను అడిగింది మీ పేరండి. ఏయ్, అయ్యో, మంగళవారం. మీరు మంగళవారం రమ్మన్న విషయం నాకు అర్థమైందండి. మీ పేరు చెప్తే మంగళవారం అని చెప్తున్నాను కదరా. ఓరి నీ చటాకులు నా చెడుగుడు, నేను మంగళవారం వస్తానని చెప్తున్నాను రా. నేను అడిగేది నీ పేరు. అబ్బో, వీడెక్కడ దొరికాడండి బాబు. నా పేరు మంగళవారం, నువ్వు రావాల్సింది మంగళవారం. అర్థమైందా? అర్థమైంది సార్, నన్ను వదిలిపెట్టండి. బతుకుంటే బోండాలు అమ్ముకుని బతుకుతాను. వస్తాను సార్. జై హింద్. ఎవడ్రా వాడు? సార్, ఇందాక ఆటో గురించి అడిగాను కానీ అద్దె గురించి అడగలేదు. అది కనుక్కుందామని. ఇప్పుడు టైం లేదు, బుధవారం మాట్లాడుకుందాం. ఇందాక మరి మంగళవారం రమ్మన్నారు. నేను ఎప్పుడు రమ్మన్నాను రా? అయ్యో, ఇంత ముందే చెప్పారు కదా సార్. పోనీ ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు రమ్మంటారు? బుధవారం రా. మరి కొట్టద్దు సార్, బుధవారమే వస్తాను. చిన్న డౌట్, మీ పేరు మంగళవారమే కదా సార్. అబ్బో, మంగళవారం అని ఎవరు చెప్పారా? నా పేరు బుధవారం. ఇందాక మంగళవారం అని మీరే కదా సార్ చెప్పారు. అబ్బో, నా పేరు బుధవారం, నేను నిన్ను రమ్మన్నది బుధవారం. మంగళవారమో ఏం బుధవారమో, రెండు పేర్లతో వీర పీకుడు పీకాడు. ఏమైందిరా? కాసేపు మంగళవారం రమ్మంటాడు, కాసేపు బుధవారం రమ్మంటాడు. అమాయకుడు చేసి ఆడించేస్తున్నాడు రా. అసలు ముందు ఎందుకు వచ్చావురా నువ్వు? దెబ్బలు తినడానికి. మళ్ళీ వచ్చావు, నీకేమైనా పిచ్చా? వదిలేండి సార్. ఏంటి వదిలేండి? వాడు మిమ్మల్ని చూసి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. వాడిద్దరు కవలరా. ఇక్కడ కూడా డబుల్ ఫోటో, ఒకళ్ళు మంగళ ఒకళ్ళు బుధ. అసలు ఎందుకు, మీరు ఎందుకు వచ్చినట్టు? మీ దగ్గర ఆటోలు అద్దెకి తీసుకోమని రాజా పంపించారు. రాజా మనుషుల, రండి సంతకాలు పెట్టి బళ్ళు తీసుకెళ్ళి. చిచి, నీకిదేం బుద్ధి? కార్పొరేట్ మెంబర్వి, టింబర్ డిపోల టిప్పు సుల్తాన్వి, 1000 ఆటోల ఓనర్వి, ఇలా ఫ్రేములు కొట్టి చిల్లర డబ్బులు అడుగుతావు ఎందుకు? వారిన చిట్టి బామ్మర్ది, పొద్దున్నే ఫ్రేమ్ కొట్టి చిల్లి కాని అయినా కూలి తీసుకోకపోతే అస్సలు నాకు కలిసిరాదురా. అది నా సెంటిమెంటు. అయినా ఈ గట్టారత్తయ్య పుట్టోలకు ఫ్రేములు కొట్టే వ్యాపారాన్ని అడ్డం పెట్టుకునే కదా ఇన్ని కోట్లు సంపాదించాడు. వృత్తి విద్యను మర్చిపోకూడదు, అరుక్కు తినిపోతావు. మరి ఆ ఫోటోలకు దండలేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇంతకీ తమరెవరు బాబు? శుక్ర. అంటే అండమాన్లో చదువుకని చెప్పి అనకాపల్లి వెళ్ళి ఆడపిల్లలతో ఆడుకొచ్చింది తమరే కదా.
అవ్వా ఇంకొకటి ఈ దండల కథ ఏంటంటే ఇప్పుడు కీర్తిశేషులు అయిపోయిన వాళ్ళ పుట్టోలకి దండలేస్తాం కదా అట్లాగే మనం కబ్జా చేసేసిన స్థలాల పుట్టోలకు కూడా దండలేస్తాం అనమాట ఇంకా దండయకుండా దండం పెడతాము అంటే ఆ స్థలాన్ని మనం కబ్జా చెయ్యాల్సి ఉందన్నమాట ఇలా ఊరికనే స్థలాలు తీసుకోవటం పాపం బాయ్య డబ్బుతో కొంటే జబ్బులు వస్తాయని మా గబ్బు గోవింద స్వామి చెప్పాలే బాయ్య అందుకే కబ్జాలు చేసి కామ్గా బతుకుతున్నాను ఏంటి కామ్గా బతికేది ఊరు మొత్తం నీ స్థలం కబ్జాల గురించి జెమినీ టీవీ ప్రజావేదిక ప్రోగ్రాంలో మాట్లాడినట్టు మాట్లాడుకుంటున్నారు రామా రక్షక ఎవరు ఏ వారం బాయో తెలుసుకునేసరికి నా ఆయుష్ సగం కబ్జా అయిపోతుంది కదంటయ్యా వీళ్ళ నాన్న కుటుంబ నియంత్రణ అస్సలు పాటించకుండా సోమవారం నుంచి ఆదివారం దాకా పిల్లి పిల్లల్ని కన్నట్టు మూడు డబుల్స్ ఒక సింగిల్ని కని నా మీద వదిలేశాడయ్యా మేము ఆయన కని వదిలేస్తారా లేదు నువ్వు మా అక్కను కట్టుకున్నావు కాబట్టి వచ్చావు తొక్కలోది బావనే సెంటిమెంట్ ఏడ్చింది కదా అక్క ముగుడు తిరితే కుక్క బతుకు బతకాల్సి వస్తుంది రే మనీ వదిలే టేక్ చెట్లు అమ్మేవా అమ్మేను బాయ్య ఆ డబ్బులు ఇచ్చే చెట్లు అమ్మన్నావు కానీ డబ్బులు తీసుకోమని చెప్పలేదుగా చెప్పకపోవడం రా చెట్లు అమ్మి డబ్బులు తీసుకోండి అని ప్లాంట్ కొచ్చి మరీ చెప్పాను కదా నాకు చెప్పే బాయ్య ఓఫో నీకు చెప్పానా నేనే కన్ఫ్యూజ్ అయ్యాలి ఆ డబ్బులు ఇచ్చే డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోమన్నావు కానీ తెచ్చి నీకు ఇమ్మని చెప్పలేదుగా అందుకే ఖర్చు పెట్టేశాను ఖర్చు పెట్టేశావా కర్మ 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 ఏయ్ నా కన్ఫ్యూజన్ మీరు అడ్వాంటేజ్ గా తీసుకోకండి రోయ్ రేపు ఈ పాటికి చెట్ల మీ డబ్బులు నా చేతిలో పెట్టకపోయారో మీ డబుల్స్ ని కాకులు ఎత్తుకుపోతాయి వెళ్ళండి ఐ మీ మ్యాటర్ ఏంటి బాబు ఆటో స్టాండ్ లో గొడవ అని చెప్పాం కదా ఆ నర్సింగ్ గారికి ఫోన్ చేయమని చెప్పాం కదా హలో నేను నర్సింగ్ వన్ మినిట్ నర్సింగ్ లైన్ లో ఉన్నాడు హలో ఏంటి ఫోన్ చేయమన్నమాట ఏం లేదయ్యా ఈ మధ్యన ఆటో స్టాండ్ లో డ్రైవర్లు యూనియన్ పెట్టారంట నీకు తెలుసు కదా డబ్బున్నోడికి సింప్లిసిటీ లేబర్ వాడికి యూనిటీ మ్యాచ్ కదని ఆడెవడ బచ్చాగాడు రాజుగాడు అంట ఆడి బాస్తు బాగుండక వర స్టేడియాలు వేస్తున్నాడు కానీ కాస్త సంగతి చూడు ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి ఇంటి అద్దెచ్చాయి అలాగే బుజ్జి నువ్వు స్కూల్కి వెళ్ళమ్మా ఉంటాను రాజా ఎవడరా నేనే ఏ నువ్వేనా ఆటో డ్రైవర్ సీన్ అని పెట్టింది అవును ఏందిరా మీరు తోలుతున్న ఆటోలు మావి మీరుంటున్న స్టాండ్ మాది ఇంకా మీకు యూనియన్ ఏంట్రా ఆరు నెలలకోసారి గవర్నమెంట్ పెట్రోల్ రేట్లు పెంచేసి నెలకోసారి మీ ఇష్టం వచ్చినట్టు మీరు అద్దెలు పెంచేస్తే మేము ఎలా ఆటోలు నడపాలి నర్మై వాడు నేను చేయను నా మాట వినకపోతే నిన్నే ఏమైనా చేస్తా మీదట ఎవరైనా యూనియన్ గీనియన్ అన్నారో అందరి పిల్లలకి ఇదే గతి చెప్పు నర్సింగ్ని మా తమ్ముల్ని మాణిక్యం అనేవాడు పెచ్చ కొట్టుడు కొడుతున్నాడు అత్తగా ఓ దండగ నుంచి వస్తానా Oh!
అమ్మయ్యా తమ్ముళ్ళు తప్పించుకున్నారు. ఒక్క నిమిషం బాబు, మీ అమ్మా నాన్న నిన్ను ఏ ముహూర్తంలో కన్నారో కానీ నీ ఫేస్ లో బ్రైట్నెస్, బాడీలో స్ట్రాంగ్నెస్, కళ్ళలో ఫియర్నెస్, టోటల్ గా నీ బాడీ MRF టైర్ అనుకో. అందుకే నీ ధైర్యానికి మెచ్చి నిన్ను ఈ ఆటో స్టాండ్ కి ఇన్ఛార్జ్ గా చేసాను. ఈ రోజు నుంచి ఆటో రిక్షా అద్దె వసూలు చేసుకోవటం, ఇక్కడ ఏ గొడవ రాకుండా చూసుకోవడం నీ డ్యూటీ. నీకు జీతం ఎంత కావాలో చెప్పు, తీసుకో. దండే గానే దండాలు పెట్టి నీ గాడి దగ్గర పడి ఉండడానికి నేనేం వీధి రౌడీని కాదు. ఇంకోసారి ఏరియాకి నీ మనుషుల్ని దాదాగిరికి పంపిస్తే నీ బాడీని ఆటోలతో తొక్కిస్తాం. ఈ క్షణం నుంచి మిగతా ఏరియాలో ఎంత అద్దిస్తున్నారో వీళ్ళు కూడా అంతే అద్దిస్తారు. అంతకంటే ఒక్క పైసా ఎక్కువ అడిగావో ఆటోలతో తొక్కిస్తాం కాదు, చెట్టాకులో చెడు కూడా ఆడేస్తాం. అంటే ఆడే ముందు చెప్తావులే. వాళ్ళ నోట నోరు ఎందుకులా పెట్టాం? సరిపోయింది ఇప్పుడు ఏముంది, నిన్న నసిందని కొట్టావు కదా, మిగతా రౌడీలు బారి నుంచి రక్షిస్తామని వచ్చి ఉంటారు కదండి. ఈ బస్తీకి వచ్చిన రౌడీలు ఉతికేయండి బాబా, మీకేం కావాలన్నా మేం చూసుకుంటాం. ఏం చూసుకుంటారు? మీకు నెలకింత ముట్ట చెబుతాం. వాడు నిన్న ఒక ఆడదాని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటే కొట్టారు తప్ప రౌడీజంతో కాదు. ఇలా ఇంటి ముందు చేరి సలాములు కొట్టి నన్ను వీధి రౌడీని చేయకండి. వెళ్ళండి వెళ్ళండి, అరే వెళ్ళబట్టుంటే. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? నేను నీ కండబలాన్ని కొంటానికి రాలేదు బాబు. నీలోని మంచితనం ధైర్యాన్ని విని నాకు సహాయం చేస్తారని వచ్చాను. సాయం చేస్తానని నా ఇంటి ముందు బోర్డు ఏమైనా పెట్టుందా? ఏ దేవుడు నేను సాయం చేస్తానని చెప్పడు బాబు. మనుషులు తీర్చలేని కష్టాలు ఆయన తీరుస్తాడని నమ్మకం. కానీ నేను మనిషిని కాదు బాబు, మనిషి రూపంలో ఉన్న దైవానివి నువ్వు. అబ్బా నన్ను వదిలేయండి. మీరు కాదంటే నేను నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సిందే బాబు. ఏంటి నీ కష్టం బాబు? నాకు రెండు ప్రైవేటు బస్సులు ఉన్నాయి, ఒక బస్సు అద్దెకిచ్చాను, రెండో బస్సు నేనే నడుపుకుంటున్నాను. నా కూతురు పెళ్లి నాటికి ఏదో ఒక రూట్ అమ్మి ఆ వచ్చిన డబ్బుతో నా కూతురు పెళ్లి చేద్దామని ముహూర్తాలు కూడా పెట్టించాను బాబు. కానీ ఈ మధ్యనే దొంగలు ప్రయాణికుల్ని దోచుకోవడంతో ఒక బస్సు సర్వీసు ఆగిపోయింది బాబు. అంటే ఈ కాలనీలో ముసలహే కూడా ఆ బస్సు దోపిడీలోనే చచ్చిపోయాడు బాబు. అందుకనే ఇప్పుడు ఆ రూట్ ఎవరూ కొనడం లేదు. మరో బస్సు తిప్పుతున్నతను అద్దె కట్టడం లేదు. పోనీ బస్సు రూటు తీసుకుని డబ్బివ్వమంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు బాబు. వారం రోజుల్లో నా కూతురు పెళ్ళి, చేతిలో పైసా లేదు. కూతురు పెళ్ళి ఆగిపోతే నలుగురిలో పరువు పోయి మేం బతకలేం బాబు, బతకలేం బాబు. ఈ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసిరా, మధ్యలో కానీ హుషారాలు చేసినావు అనుకో, ఏ చెత్త బిడా. ఏరా అత్తి బాబు, బస్సు తిరగ బాబు. ఈ రోజు నుంచి రాఘవయ్య బస్సు నీదే, రూటు నీదే, ఈ డబ్బు మాత్రం రాఘవయ్య. గుచ్చుకుందనుకో గోల్కొండ గోరిల్లో ఉంటా. మా గురుడి దగ్గర కట్టింగులు ఇవ్వకు, కాటికి వెళ్ళిపోతావు. చూడు, నోరు లేని వాళ్ళని బెదిరించి బతకడం కంటే అడుగు తినడం మేలు. ఇంకెప్పుడైనా అతనికే కాదు ఇంకెవరికి హాని చేసినా నీ టేబుల్ పైనే నీ తలుంటుంది. జాగ్రత్త. బాబు
మీకు అభ్యంతరం లేకపోతే మీ రెండో బస్సును రూటుతో సహా నేను తీసుకుంటాను. నెలకి మీరు అడిగినంత రెంట్ ఇస్తాను. బస్సు మీరే తీసుకుంటానంటే నాకంతకంటే ఆనందమే ఉంది బాబు. అది కూడా వద్దు. ఒక రూపాయి ఎక్కువ ఇవ్వడు, ఒక రూపాయి తక్కువ ఇవ్వడు, మార్కెట్ అంటే ఇస్తారు. అలాగే బాబు. నమస్కారం బాబు. మీ అమ్మాయి పెళ్లి ఘనంగా జరిపించండి. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను బాబు. ఎన్నాళ్ళబట్టు బస్సుల మీద పడి దోచుకుంటున్నారు దొంగలు. మా ఇంకే బాబు పుణ్యవాణి వాళ్ళతో వీళ్ళు రోగం కుదిరిందిరా. వెళ్ళే సార్, బస్సు దోపిడీ ముట్ట. కంగ్రాట్స్ సార్, ప్రజలే పోలీసులు అయితే దొంగలే కాదు, గుండాలు ఉండరు, మర్డర్లు ఉండవు. దొంగలు పడ్డ 6 నెలల కుక్కల మురుగైన సామెత ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పదండి. మాణిక్యం, నువ్వు నిజంగా మట్లో మాణిక్యానవయ్యా. టిక్కెట్లతో పాటు కత్తులు ఇస్తుంటే ఇదేంటి బాబు అని ఆశ్చర్యపోయాం. బాబు, కత్తులు చూసి దొంగలు భయపడేసరికి మాలో కూడా ఎంత పవర్ ఉందని ఆశ్చర్యపోయాం బాబు. ప్రాణం మీదకొస్తే చెలకూడ సింహంలా మారాలి, లేదా ప్రాణాలు పోతాయి. కోడిపిల్లల్ని గద్ద తనుకుపోతుంటే దాన్ని చంపడానికి కోడి పెట్టే పక్షిలా పైకి ఎగురుతుంది. అలాంటిది మనం మాత్రం రౌడీలని గూండాలని సాటి మనిషికి భయపడుతున్నాం. చివరికి కుక్కల వెంటపడ్డా పరిగెత్తడం నేర్చుకున్నాం. కాకులు కూడా తోటి కాకి చేస్తే గుబ్బులుగా చేరి బాధపడతాయి, కానీ మనిషి మాత్రం సాటి మనిషికి అన్యాయం జరుగుతుంటే పిరికితనంతో పారిపోతున్నాడు. గడ్డి పరగలన్నీ కలిసి ఏనుగురు బంధిస్తాయన్న సంగతి మర్చిపోతున్నారు. ఒక్కటై కలిసి పోరాడితే ఎదురు ఏది ఆ సమూహ శక్తికి. భయపడే లక్షణం వదులుతో తక్షణం, ఎదురుతూ బ్రతకడం ప్రతి క్షణం సావడం. మనిషి భయపడాలి తప్పు పనులకి, భయము భయపడాలి మనిషి మంచికి. చినుకులే ఒక్కటై మొరతలా మారితే శిలలు ఆగలేవు దాని ధాటికి. చెడునే సహించవద్దు, జడిసే జనాలే తన బలమవుతుంటే తెరగద పాపాల పద్దు. 10 మందితో మన క్షేమము కలిసిందని మరవద్దు, ఆ జ్ఞానమే అన్యాయము నడిచేందుకు తొలిపొద్దు. మనమే ధర్మాన్ని కాపాడితే మనన ధర్మం కాపాడుతుందిరా. ఇది మనిషి భయపడాలి తప్పు పనులకి, భయము భయపడాలి మనిషి మంచికి. చినుకులే ఒక్కటై వరదలా మారితి చిలలు ఆగలేవు దాని ధాటికి. తప్పించి
నిప్పై జ్వలించి పోరా, శ్రమనే వరించి చెమటే చిందించి కలనే నిజం చెయ్యరా. నడి రాత్రిలో పడి ఉండడు ఎదరగిలే సూర్యుడు, పడగెత్తిన గ్రహణానికి చిర సొంతడు ఏనాడు. మనలో అజ్ఞానం తప్పు చేసినా తెలిసి చిచ్చులో మండాలిరా, ఆ మంటే జ్యోతి చూపగా. మనిషి భయపడాలి తప్పు పనులకి, భయము భయపడాలి మనిషి మంచికి. చినుకులే ఒక్కటై వరదలా మారితే చిలదు ఆగలేవు దాని ధాటికి. బాసక్కడ్రా, ఎవరో ముగ్గురు పిల్లలు గొడవ తీరుస్తున్నాడు, అది చూద్దాం. దాని మాయలో పడి ఆ బొంసబొం తెల్లని నా బిడ్డకు అన్యాయం చేశాడు బాబు. ఏమయ్యా మరి నువ్వేమంటావు? దాని మీద నాకు కోపం లేదండి. మరెందుకు నీ భార్యను వదిలేశావు? నాకు టీబీ అని డాక్టర్లు చెప్పారు బాబు. అప్పటి నుంచి నా దగ్గరికి రావటం మానేసి దానింట్లోనే ఉండిపోయాడు. దాని పక్కలో పడుకుంటే నాకు జబ్బొచ్చి సమాధిలో పడుకోవాల్సి వస్తుందని. అంటే వెళ్ళడం అనేది సుఖాన్ని ఇవ్వడానికే తప్ప ఇంకా దేనికి పనికిరాని వస్తువు అనేనా నీ ఉద్దేశం? నువ్వు పెళ్లి చేసుకుంది 24 గంటలు పెళ్ళం పక్కలో పడుకోవడానికేనా? అంతకు మించి మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదా? ఈ రోజు నీ పెళ్ళానికి టీబీ అని వదిలేశావు. రేపు నీకే కాదో చెయ్యపోయి దేనికి పనికిరాకుండా పోతే నీ పెళ్ళం కూడా నిన్ను వదిలేసి మరొకటి పక్కలో పడుకోవచ్చా? అగాడు వాడికి సిగ్గు లేకపోతే లేకపోయింది, కనీసం సాటి ఆడదానిగా. నువ్వైనా ఆవిడి గురించి ఆలోచించక్కర్లేదా? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి ఈ రోజు వాడు నీ దగ్గరికి వచ్చాడు. రేపు నీకేదైనా జబ్బు వస్తే ఇంకొకతను ఎత్తుకుంటాడు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? పడుకోవడానికి పిల్లల్ని కనడానికి పెళ్ళం కేవలం పట్టెమంచం కాదురా. వీడిపోయిందని పొలాన్ని, వట్టిపోయిందని పశువుని వదిలేసినట్టు ఆరోగ్యం బాగాలేదని వదిలేయడానికి ఆవిడే మనసు లేని వస్తువు కాదురా. నీ చెటికిన వేలు పట్టుకోవడానికి చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులను వదిలి వస్తుంది నా భార్య. అలాంటి భార్యకు జబ్బు వస్తే ఎలా బాగు చేయించాలా అని ఆలోచించాల్సింది పోయి పాత సామాన్లా పక్కన పడేస్తావా? హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించు. వంట బాగోలేదని తల్లిని, ఒళ్ళు బాగోలేదని ఇల్లాలిని వదిలేస్తే నాశనం అయిపోతావు. నన్ను క్షమించండి బాబు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. లేలే, ఇంకెప్పుడు ఇలాంటి వెధ పనులు చేయకు. హాస్పిటల్కి తీసుకెళ్ళు. పద ఇంకెన్నాళ్ళమ్మా వైజాగ్ చదువు? ఈ ఒక్క సంవత్సరమే, అది వైజాగ్ లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కాబట్టి. లేకపోతే మంచితనాన్ని చూసి తన ఉనికి ఏమైపోతుందోనని చెడుకి ఎప్పుడు భయం అమ్మా. నేను చేస్తున్న ఒక్కో మంచి పనికి ఒక్కో శత్రు పుట్టుకొస్తున్నాడు. నన్ను ఏమి చేయలేని వాళ్ళు నా ప్రాణానికి ప్రాణం నువ్వని తెలిసి నీకేమైనా కీడు చేస్తారన్న భయంతో వీళ్ళని ఏర్పాటు చేశానమ్మా. ఒంగోలులో పులియారమ్ముకునే పాపయ్య వైజాగ్ సిటీలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టే లెవెల్కి ఎలా వచ్చాడు? మాకమా, నాకు ఇంగ్లీష్ తెలవదు అనుకుంటున్నావా? పాసిపోయిన సరుకైనా సరే అడిగింది ఫాస్ట్ గా సప్లై చేస్తే అది ఫాస్ట్ ఫుడ్. అసలు నేను ఒంగోలు రైల్వే ప్లాట్ఫామ్ మీద అమ్మింది కూడా ఫాస్ట్ ఫుడ్డేగా. అంటే ఏమి లేదురా, రేత్రి మిగిలిపోయిన అన్నంలో పసుపు కలిపి నిమ్మకాయ పిండి తిరగమాత పెడితే అది లెమన్ రైస్, రాగులు పిండి చేసి పాలలో కలిపి కాస్త చక్కెర వేస్తే అది రాగి మాల్ట్, సజ్జనంలో పెరుగు కలిపి తిరగమాత పెట్టేవనుకో అది కావడ రైస్. అసలు ఇది అంతా ఎందుకురా? మనం గంజి బయట పారబోతాం, అట్టా పారబోయకుండా అందులో కాస్త ఉప్పు మిరియాల పొడి కలిపేవనుకో అది సూప్ అంట. మగడా, దబరాలో ఒక్క వడ కూడా లేదు, రుబ్బిని పిండి అంతా ఏమైపోయిందిరా? వేసిన వడ రుచి చూడాలిగా. మొదటి వాయితీని ఉప్పు తక్కువ అని తెలుసుకున్నాను, రెండో వాయితీని ఉప్పు సరిపోయిందని తెలుసుకున్నాను, మూడో వాయిద్దా అంటే పిండి అయిపోయింది. మరి నేనేం చేయను? వారి నిన్ను రాబందులు పీక్కు తినా, రుచి చూడటానికే 2 వాయిల వడలు తిన్నావంటే అసలు తినాలంటే ఇంకెన్ని వాయిల వడలు తింటావురా నువ్వు? నా కర్మ, నా కర్మ కొద్ది దొరికారా మీరు? మీరు చూడబోతే ఇట్ట, ఆ నా కొడుకు చూడబోతే.
లోపడం ఇంకా అవలా. ఒరే ప్రేమలో పడ్డ నీకు ఆ అమ్మాయి కనపడుతుందా? పక్కన తుపాకులతో బాడీ గార్డ్స్ కనపడటంలా? ఏమన్నా తేడా వస్తే కీళ్ళు ఇరిసేస్తారు. ఒరే నా మాటినరా అయ్యా, మన లెవెల్కి పెయింటింగ్స్ పెద్దింటి అమ్మాయిలు కుదరవురా. మనకు మన పులిహార పెరుగన్నమే కరెక్ట్. మన లెవెల్లో మనం చూసుకుందాం రారా. దా లాంటి పిల్ల లవ్ చేస్తే కళ్ళు పోగలవు. మనకి మనుషులతో లవ్ వాడే అలవాట్లేదులే. ఓ సారీ, అది మనుషులకు ఉండే అలవాటు కదూ. పొరపాటు నీతో అనేసాను. నీ అప్ప ఊరు కాస్త పాటు చేసావు కదరా, నేను ముద్దు పెట్టుకుంటుంది ఆ పిల్లని కాదు ఆ స్థలాన్ని. అందులో హాస్పిటల్ ఉంది. అందులో ఆసుపత్రి ఉందా, ఐస్ క్రీమ్ ప్యార్లల్ ఉందా? కాదు. ఆ స్థలం వాస్తు బ్రహ్మాండంగా ఉంది. ఆ స్థలం కనుక మన ఆస్తుల్లో కలిసిందంటే 2 ఏళ్లలో 2 కోట్లు పెరిగిపోద్ది. అయినా నీ పేత బ్రెయిన్కి అంత అందదు కానీ వెళ్ళి కాళ్ళు రెడీ చెయ్యి. ఇదేరా నేను చెప్పినట్టు బట్టి బంగారు గని. అరే గుడ్డలు లేని సినిమా హీరోయిన్ లాగా ఎంత అందంగా ఉందో చూడు. బుజ్జుముండా ఇంత మంచి సెంటర్ లో స్థలం చూస్తూ చూస్తూ నీకు ఎవడం ఉందడు నీ పిచ్చిగాని అని వెర్రి గాని వాళ్ళు అమ్ముతారంటరా. మనం కొనుక్కుంటాం, కుదరదు అనుకో లాగేసుకుంటాం. గుడ్ మార్నింగ్. ఇంతకీ మీరెవరు? ఎడుగట్టారత్తయ్యా, ఎడుగు ఎడుగురు బామ్మర్దులు. ఏంటి ప్రాబ్లం? విఐపీలందరికీ ఉండే కామన్ ప్రాబ్లం ఏనమ్మా, బీపీ. నర్స్ బీపీ మీటర్ తీసుకురా. మీటర్ అక్కర్లేదా మా మ్యాటర్ నేను చెప్తాను కదా. బాబాయికి చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉండేది, తను భోజనం చేయకుండా ఏడిపిస్తూ ఇల్లు అంతా తిప్పుతుంటే మా అత్తమ్మ ఒరే రత్తిగా ఈ ముద్ద తిన్నావంటే ఆ మంగయ్య మేడ నీకే రాయించిస్తానరా అనేది. ఈ చారు అన్నం కూడా తిన్నావంటే ఆ చెంగయ్య ఆస్తి కూడా నీకే రాయించిస్తాను రా అనేది. కానీ ఇప్పుడు నాకు అమ్మలేదుగా, అలవాటు మాత్రం బాగలేదు. మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు. అంత అర్థం కానీ మ్యాటర్ లేదమ్మా, సింపుల్. ఈ స్థలం నీ అంత అందంగా ఉంది, దీన్ని గనక నువ్వు నాకు రాసిచ్చావనుకో. హైపర్ టెన్షన్ ఎక్కువైతే తల్లో నరాలు దెబ్బతినే ప్రాబ్లం ఉంది. బహుశా మీ రోగం అదే అనుకుంటాను. అక్క మొగుడికి అన్యాయం జరిగితే తట్టుకోలేరు నా 127 బామ్మర్దులు. సో డాక్టర్ అమ్మా, నీకు 24 గంటలే టైం ఇస్తున్నాను. అప్పటికి ఒప్పుకోకపోతే ఆ దక్షిణ వైపు కిటికీలోంచి నీ సావు క్యాక్ వస్తుంది. ఆ ఈశాన్యంలో ఉన్న నుయ్యి నీ శవానికి గొయ్య ఉంది. అబ్బా పర్ఫెక్ట్ వాస్తండి. ఇదో పెద్దము పేపర్ దాకా బతుకుంటే నీ కూతురు పెద్ద డాక్టర్ అయిపోద్ది. రండి రా. వాణ్ణి కాదని ఈ ఊళ్ళో బతకడం కష్టం అమ్మా. అలా అని బంగారం లాంటి మన స్థలాన్ని కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా నారాయణ? ఏం చేద్దాం పిన్ని? మనలాంటి వాళ్ళని ఆదుకునే మహానుభావుడు ఒకడు ఉన్నాడమ్మా. ఎవరా పెద్ద మనిషి నారాయణ? మనిషి చిన్నవాడైనా మనసు పెద్దది, పేరు మాణిక్యం. నమస్కారం బాబు. నమస్కారం అండి, కూర్చోండి. ఎవరమ్మా మీరు? నా పేరు అన్నపూర్ణమ్మ బాబు. మా అక్కయ్య కూతురు ఇక్కడ హాస్పిటల్ నడుపుతుంది. ప్రజా వైద్యశాల డాక్టర్ శకుంతల మీ అమ్మాయా? మా అమ్మాయి మీకు తెలుసా బాబు? తెలీదు. వయసు చిన్నదైనా వైద్యం గొప్పదని ఆవిడ గురించి జనం చెప్పుకుంటుంటే విన్నాను. కానీ ఇప్పుడు నేను మా కష్టాన్ని మీతో చెప్పుకోవడానికి వచ్చాను బాబు. మీకు కష్టమా? ఏమైంది? ఈడొచ్చాడేంటరా వైద్యం కోసం ఉంటావా? వైద్యం కోసం వచ్చినోడైతే ఇన్ని బిల్డప్లు ఎందుకు ఉంటాయి, మన కోసం వచ్చింటాడు.
నీకు ఒక నిమిషం టైం ఇస్తున్నాను. ఈ హాస్పిటల్ కబ్జా చేయడం తప్పు అని క్షమాపణ చెప్పి వెళ్ళిపోవాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటే లటక్కలు పరిగెత్తడానికి ఇది ఏమన్నా ఈటీవీలో కౌంట్ డౌన్ ప్రోగ్రామ్ అనుకున్నావా? 55 సెకండ్స్. ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్. ఆ తర్వాత ఏం మిగుతా? ఎట్టాంటి బెదిరింపులు మేము చాలా చూసాం. 50 సెకండ్స్. ఆ తర్వాత 49, 48, 47, 46 మేము ఎక్కలు లెక్కలు చదువుకున్న వాళ్ళమే. 40 సెకండ్స్. ఏంట్రా ఓ బిల్డప్లు ఇస్తున్నాడు? ఆయన వాలకం చూస్తుంటే ఊరికే బిల్డప్లు ఇచ్చి ఊరుకునే రకంలో లేడు. వెనకాల భూగోళం బద్దలయ్యే సెటప్ ఏదో పెట్టే ఉంటాడు. అనవసరంగా కటింగ్ లేవక కనుక్కో. 30 సెకండ్స్. ఆ ఓకే. ఆ తర్వాత ఏమవుతుంది బాబు? నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. మాకు తెలుసు బాబు ఆయన సూపర్ గా యాక్టింగ్ చేస్తాడని, కానీ మ్యాటర్ ఏంటి అని. 20 సెకండ్స్. ఓరే నాయను, ఈ వాచ్ చూసుకోవాలంటే, నాకు వార్నింగ్ ఇవ్వాలంటే, నాకు బీపీలు తెప్పించాలంటే అసలు రీజన్ ఏంటి బాబు? 5 సెకండ్స్ ఓన్లీ. 5 సెకండ్లు కూడా అయిపోయినాయి. నా పంచావను వృద్ధా. మంది గాంధీ పుట్టిన దేశం రా, అగెన్సే మన ఆయుధం. ఆయుధం కింద పడేనన్న చెట్టిలో బాంబు ఉంది రే. కనిపించిన స్థలాలన్నీ కబ్జా చేయడానికి ఈ ఊరేమైనా మీ అమ్మమ్మకి నైజాం నవాబు రాసిచ్చిన నజరాన అనుకున్నావా? మూసి నది మూడొంతులు మూసేశాం. గోల్కొండ చుట్టుపక్కల ఉన్న గోరిలను గోల్మాల్ చేసేశాం. గండిపేట ఏరియాలో గుంట కూడా మిగలకుండా గండి కొట్టావు. ఏం చేసుకుంటావురా ఈ భూమంతా? ఆ డాక్టర్ అమ్మ వైద్యాన్ని వ్యాపారంలా కాకుండా పేదవాళ్ళకి ఉచితంగా సేవ చేస్తుంటే అభినందించాల్సింది పోయి ఆమోతల మీద పడతావా? నీలాంటి వాడిని వదిలేస్తే తాజ్మహల్ మా తాతగారిదని, చార్మినార్ మా చిన్నాన్ని ఇచ్చాడని, అసలు ఇండియానే మా వియ్యంకుడిదని విదేశాలకు అమ్మేస్తావు. అందుకే నిన్ను పైకి పంపిద్దామనే కింద బాంబు పెట్టారు. ఇవక్కసారికి వదిలేసి ఇంకెప్పుడన్నా కబ్జా చేశాను తెలిస్తే కొంచెం అయిపోయినంత తొట్టు. ఒక ఛాన్స్ ఇద్దాం బాసు. చూడు, ఈసారి కబ్జా చేస్తున్నట్టు తెలిస్తే నైరుతిలో నిన్ను చంపి ఈశాన్యంలో నీ శవాన్ని పాతి వాయువ్యంలో నీ పెదగర్భ జరిపిస్తా. ఇది పర్ఫెక్ట్ వాస్తు. ఓకే. బాంబు దైవా, మనకి పెట్టడం గానీ తీయటం అలవాటు లేదు. నీ బామర్దల్ని ఎవరన్నా పిలిపించుకొని తీయించుకో. పాదాపూర్లో 4 ఎకరాలు మీ నలుగురు తీసేసుకోండి. గండిపేట లేఅవుట్ మీ ఇద్దరు పంచేసుకోండి. అబిట్స్ లో ఎకరం పెద్దోని కదా, నాకు నా చెడ్డీలో బాగుందని నేను టెన్షన్ గా ఉంటే అక్కడ మీరేంటారు మీటింగ్ పెట్టారు? 1-7 ఉన్న పోతున్నారా? అదే బావా, ఇప్పుడు ఆ బాంబు దెబ్బకు నువ్వు సడన్ గా పోయావు అనుకో, నీ శవం పక్కన కూర్చొని స్థలాల కోసం పోట్లాడుకుంటే అసహ్యంగా ఉంటది కదా. అందుకని సేఫ్టీగా ఎవరు ఏ స్థలం తీసుకోవాలన్నది ముందుగా మాట్లాడుకుంటున్నాం. మీరిట్టం మొదలస్ట్ ఆలోచన ఏదో చేస్తారనే, నేను చస్తే నా సాగు కారణం నా 1-7 బాంబర్ది లేదని 1-7 పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చేసా. తొందరగా బిగండరే, బిగండరా, నెమ్మది బిగండరే, ఏమండి మీరు ఆయింట్మెంట్ రాస్తున్నారా, ఆస్ట్రాలజీ చూస్తున్నారా? కాదండి, మీ చేతిలో రేఖలు చాలా బాగున్నాయి. డబ్బు, పేరు, మంచితనం అన్ని ఇలా ఒకే హ్యాండ్ లో ఉండటం నిజంగా చాలా గ్రేట్. పంపదీసి పార్ట్ టైం కింద మీరు జాతకాలు చెప్తారా? అంత ప్రొఫెషనల్ కాదులేండి, ఏదో జనరల్ గా చెప్పగలను. జనరల్ గా అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, దీన్ని బట్టి మీ లైఫ్ పార్ట్నర్ మీతో చాలా కోఆపరేటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు. నిజంగానా? ఒట్టండి, మీ లైఫ్ పార్ట్నర్ మీరు మర్డర్ చేసి వచ్చినా క్షమించేంత మంచి అమ్మాయి అవుతుంది, డౌట్ లేదు. అయితే నేను నా ఇష్టం వచ్చిన తప్పుడు చేయొచ్చు అంటారు. మా బాస్ ప్యాంట్ వేసిన తర్వాత ఒక లేడీతో నవ్వుతూ మాట్లాడటం ఫస్ట్ టైం. మా అమ్మాయి అంతేనయ్యా. ఈ మధ్యలో మనందు పినిగారు బయటికి పదండి, పదండి. Thank you.
ట్యాంక్ కూలిపోయిందా? గంతల్ని ఇప్పుడు జనం గొంతు కడుతున్నాడు ఆ రత్తయ్య. మీరేం భయపడకండి, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, మీ మనవడు క్షేమంగా తిరిగి వస్తాడన్నది అంతే నిజం. ఏమయ్యా కమిషనరు, ఏం డిసైడ్ చేశా? జరిగింది జరిగినట్లు రాస్తాను. అంటే చెంచాడు సిమెంట్ లో బొచ్చుడి సిగ్గలిపి వాటర్ ట్యాంక్ కట్టించారని, అందుకే అది కూలి జనం చచ్చారని రాస్తానంటావు? అవును రాస్తాను. ఆ టన్ను రాసేలోపు నేను కత్తుచ్చుకొని నీ మనవడు పేక మీద కసక్కన పిచ్చికెత్తకేస్తాను, సచ్చరుకుంటాడు. రజనీకాంత రావో, ఇలాంటి వాడు నా మీద ఎన్ని రిపోర్ట్లు రాసినా నా వాస్తు బాగున్నంత వరకు నన్ను ఎవడు ఏం చేయలేడయ్యో. అన్యాయం ఎక్కువ రోజులు గెలవదు. ఒరే 1-2-7 బామ్మర్దులు, ఒకసారి రండి అయ్యా. వాళ్ళు ఎవరనుకుంటున్నారు, మా మామగారు నాకు ఇచ్చిన క్రెడిట్ కార్డులంటే ఎల్బోట్లు పెట్టుకుని నన్ను ఎదిరించిన వాళ్ళందరినీ వాళ్ళు గుద్ది చంపేస్తుంటారు, ఆ పైన ఏదో కట్టేసి నేను వాళ్ళు నేర్పించేస్తుంటాను. హెచ్చరిస్తున్నా, రావణాసుడి పట్టుదలనాది కానీ ఆడదానికి వీక్నెస్ లేదు, దుర్యోధను బలం బలగా ఉంది, చోదం అలవట్లేదు, కౌసుడి కసుంది కానీ మేనలు లేదు. అయితే ఏమంటావు? నేను అవినీతికి మార్క్ అంటాను, నా ఇల్లు అరాచకానికి పుట్టిల్లు అంటాను. డబ్బు కోసమే కాంట్రాక్ట్లు చేస్తున్నాను, డబ్బు కోసమే ప్రజలు దోచుకుంటున్నాను, డబ్బు కోసమే దేశం దోచుకుంటున్నాను. ఏయ్, డబ్బు కోసమే నేను ఏమైనా నువ్వెందుకు వచ్చావు? ఆయన మనబడి కేసును నేనే టేకప్ చేశాను. టేకప్ చేయడానికి ఇన్నాళ్ళు కబ్జాలతోనే ఊరుకున్నావు అనుకున్నాను, ఇప్పుడు కిడ్నాపుల దాకా వచ్చేసావు. ఇలాగే వదిలేస్తే రేపు మర్డర్లు మాన బంగారం దాకా వెళ్ళిపోతావు నువ్వు. మాణిక్యం, నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. 5 నిమిషాల్లో ఆయన మనబడిని వదలకపోతే వేసిన చోట వేయడం నాకు అలవాటు లేదు. ఈసారి ఇక్కడ కాదు. ఎక్కడ? అక్కడ వేశా. నువ్వు రజనీకాంతరావుని బెదిరించిన విషయం మొత్తం జనం స్పెషల్ ప్రోగ్రామ్ గా టీవీలో చూస్తారు, నడివీధిలో ఊరేస్తారు. ఇక సంతూర్ సిద్ధాంజలే, ఇక నీ పని టోటల్ గా చెటాకులో చెడుగుడే. ఇదిగో ఇదన్యాయ. ఏంట్రా అన్యాయం? ఈ క్యాసెట్ అసెంబ్లీలో పెడితే ఓ కార్పొరేటర్ కి ప్రజాస్వామ్యం మీద ఎంత గౌరవం ఉందో స్పష్టంగా చెబుతుంది. కోర్టులో పెడితే ఓ పిల్లాన్ని కిడ్నాప్ చేసిన క్రిమినల్ కి సాక్ష్యం అవుతుంది. పోలీసులకు ఇస్తే 10 మంది చావుకి కారణమైన కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయిస్తుంది. అదే ప్రజల ముందు పెడితే నీకు నీ ఇంటికి సమాధి కడుతుంది. పాపాలు కోట్లలో చేసి దానాలు వేలలో చేస్తానంటే ఎలా? మరి మరి ఏం చేయమంటావు? పడిపోయిన వాటర్ ట్యాంక్ని ఈసారి స్ట్రాంగ్ గా కట్టించు. కట్టిస్తా. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి 1,00,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. వెంటనే ఇచ్చేస్తా.
దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నవాడు కోలుకునే వరకు ఖర్చంతా నువ్వే భరించాలి. ఆ భరిస్తా, నా క్యాసెట్ ఇచ్చేయి. జనానికి మేము అడిగినవన్నీ చేసి చూపించు, అప్పుడు క్యాసెట్ ఇస్తాను. ఇవ్వకపోతే మాణిక్యం మాటిస్తే ప్రాణం ఇస్తాడు, తేడా వస్తే ప్రాణం తీస్తాడు. ఖబర్దార్. ఆ మాణిక్యం అలా చేశాడా? ఒక్కటేంటండి, చెప్పుకుంటే 190 చేశాడు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. చూడండి రాయుడు గారు, నా డబ్బుతో మీరు ఎమ్మెల్యే అయ్యారనుకోండి, అంటే మీ సపోర్ట్తో నేను కూడా కార్పొరేటర్ని అయ్యానుకోండి, అయితే ఏముందండి? మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ క్యాసెట్ మాత్రం నా చేతికి వచ్చేయాలి. అందుకేనయ్యా నోటికి వచ్చినట్టు ఎవరితోనూ వాక్కూడదు అనేది. అసెంబ్లీలో వీడియో కెమెరాలు పెట్టకముందు రోజు కనీసం నేను 5 మందిని కొట్టేవాడిని. కరెక్టే, అసెంబ్లీలో టీవీ కెమెరాలు వచ్చాక మైక్ లీర్ చేయడం, అమనాభూతులు తిట్టుకోవడం, పంచులు ఊడిపోయేదాకా కొట్టుకోవడం మానేశారు. ఇప్పటిదాకా ఆయన చెప్పిన మ్యాటర్ కూడా అదే కదా సార్. ఇంతకీ నా ఫ్యూచర్ అని చెప్పండి. ఉంటే కదా అదిగో మళ్ళీ ప్రస్తుతం వాడు చెప్పినట్టు చేయండి అయ్యా. దీనమ్మ మనిషికి 10 రూపాయలు పారేస్తే 300 మంది కూలీలు వస్తారు కదా. చల్ల పిల్లరాజ కోటలో కుక్కల్లాగా మీ 127 గాళ్ళు మేపేది ఎందుకనుకున్నా? ఎందుకే పదండి. నవ్వుతూ ఇల్లు క్యాసెట్ క్యాసెట్. ఇప్పుడు నమస్తే మాణిక్య బాబు. నమస్తే. ఒక్క మాట ఒక్క మాట, ఇక మాణిక్య బాబు బాబు శ్రమదాన కార్యక్రమం చూసి చెమట వచ్చి ఈ కాలనీ రోడ్లన్నీ ఊడ్చేశా. జన్మభూమి కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టించేశా. ప్రజల వద్దకు పాలనలాగా రోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి 50 రూపాయలు ఇచ్చి హాస్పిటల్ బిల్లు కూడా కట్టేశా. ఉమ్మారు నువ్వు చెప్పినవని చేస్తాను కదా బాబు. నా క్యాసెట్ ఇచ్చే పోయా. ఇంకా నా జన్మలో ఏ టీవీకి నేను ఇంటర్వ్యూ ఇవ్వను. నా 127 బామ్మర్దల మీద ఒట్టు. ఇంకెప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం చేశావని తెలిసిందో? తెలుసు, చెడ్డీలో బాంబు పెడతావు. ఈసారి పెట్టి ఊరుకోను, పేలుస్తాను. నీ చటాకులో నా చెడుగుడు పంచలో పేలితే ఏమవుతుందో తెలుసుగా? బ్రహ్మాండం బదలవుద్ది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మర్చిపోకుండా తీసుకో. అలాగేనమ్మా. నమస్కారం డాక్టర్ గారు. ఎస్. ఏంటిది ఫీజ్ అండి? ఫీజా? దేనికి? వాటర్ ట్యాంక్ కూలి దెబ్బలు తగిన వాళ్ళకి వైద్యం చేశారు కదండి. ఎవరేమన్నారు? ఆయనండి. ఆయన? అవునండి ఆయనే. ఎవరైనా? ఆయనే. కట్టుకున్నాయనా కనెక్షన్ పెట్టుకున్నాయనా? అంత ఓవర్ యాక్టింగ్ వద్దు, ఒళ్ళు వాతం గమ్ముద్ది. చేసుకుంది లేదు చెప్పుకుంటేనే అరిగిపోతావా? కొంచెం ఎక్స్ట్రా లేండి. మీరు ఎక్స్ట్రానే కదండి. నేనా? ఈ డబ్బు ఎందుకు పంపించారు? వైద్యానికి కాకపోయినా మందులకైనా డబ్బు ఇవ్వాలిగా. ఓహో, గట్టారైతే కబ్జా నుండి ఈ బిల్డింగ్ కాపాడారు, దానికి ఎంత ఫీజు ఇవ్వాలి? వాటర్ ట్యాంక్ కూలితే పేటలో వాళ్ళని ఆదుకున్నారు, దానికి ఎంత ఫీజు ఇవ్వాలి? ఎవరికి ఏ ఆపదొచ్చినా మీరు ముందుంటున్నారు, దానికి ఎంత ఫీజు ఇవ్వాలి? మంచితనం, మానవత్వం, ఆత్మీయత, అంతకు మించిన ఫీజే ఉంది? అంత ఫిలాసఫీ తెలిసిన వారు నాకు ఫీజు ఇస్తానంటారేంటి? నేనేమైనా హెల్ప్ చేశాననుకుంటే ఆ కృతజ్ఞత మనసులో దాచుకోండి. నాకు అవసరమైనప్పుడు సాయం చేయమని నేనే అడుగుతానులే. ఫిక్స్డ్ డిపాజిట్ లా నేనే దాచుకుంటాను. మీకే అవసరం వచ్చినా ఈ బ్యాంకుని మర్చిపోవద్దు.
వాక సాధని ఏకంగా అచ్చంగా వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా పెదవి ముద్దు పాట పాడంగా పన్నెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తొళ్ళి ఊయలు గదా ఎరువాక సాగని ఏకంగా సగని ఏకంగా సుఖీ భవంగా ఓ రంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా హత్సంగా వెత్సంగా మల్లె పూలు నలగని మెత్తంగా హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగా మీరందరూ వెళ్ళి టిఫిన్ చేసిరండి. నీ కళ్ళు ఆ పిల్ల మీద ఉండాయని వాళ్ళకి తెలిసిందనుకో, వాళ్ళలో ఎవడైనా నరాల ఈక్నెస్ గారు చటుక్కు నొక్కుతాడు, పుడుక్కుని చత్తావు. ఏం కావాలి కనుక్కో. ఏం కావాలి సార్? వారు నాయను ఏం కావాలని అడిగితేనే తుపాకీ చూపిస్తున్నారు. ఇంకా మా వాడ పిల్లతో మాట్లాడుతున్నాడని తెలిస్తే నా ఫుడ్ సెంటర్లో బ్లడ్ చూడందే వదిలేట్టు లేరు. ఏం కావాలో చూసి చెప్పండి సార్. ఏంటమ్మా ఈ మధ్య అస్సలు దర్శనాలు? సెక్యూరిటీ ఎంత టైట్ గా ఉందో చూసావుగా. మీ అన్నయ్యకి రికమెండ్ చేసి నన్ను కూడా నీకు బాడీ గార్డ్ గా అపాయింట్ చేసుకోవచ్చు కదా. జీతం ఏం అక్కర్లేదు, ఫ్రీగా పనిచేసి పెడతాను. నవ్వుతావండి, ఖాళీగానే ఉన్నాను కదా.
యాదవ్. సార్, స్వప్నమ్మ గారు ఒక కుర్రాన్ని లవ్ చేస్తున్నారు. ఎవరతను? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓనర్ కొడుకు, పేరు రవి. ఇది ఎక్కడ కర్మరా దేవుడా? మన లెవెల్కి ఏ సలివేంద్రమాడు కూతుర్నో బజ్జీల బండోడు కూతుర్నో ప్రేమించరా అంటే నా మాట ఎంటుక్ కింద కొట్టేశాడండి. వెంట్రుకలాగా తీసి పాడేశాడా లేక మీరే కొండ కట్ర కొడక? అయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇదిగో ఏమండే, నేను కష్టాన్ని నమ్ముకు బతుకుతున్న మనిషినండి. అంటే నేను మా మాణిక్యం బాసు పరాయుడు కష్టం మీద బతుకుతున్నావనా? రామ రామ, తమన్న అంత మాటనే ధైర్యం ఉందండి నా గుండెకే. అంటే మా బాసుని అంటున్నావా? వారి మగడు నువ్వేందిరా నాయన, ఏలికైతే కాలికి, కాలికైతే ఏలికి ఎత్తుండవు. నువ్వే ఎట్టుండవు, ఇంకా ఆయన ఎట్టుంటాడు? అడిగో. మనిషిని చూస్తుంటే తుపాకీ తుపాన్ లేకుండానే చంపేసేటట్టున్నాడు. తండాలండి. బాసు, ఈయన పాపయ్య గారు కూర్చోండి. అదేంటి, పైన కూర్చోండి. తమరు ఆడు కూకుముంటే ఆడనే కూకుంటానండి. మీ వాడు నా చెల్లెల్ని ప్రేమించాడు. చాలా తప్పండి, ఎదవను తప్పు రాని చెప్పుతో కొట్టానండి. మా చెల్లెలు కూడా మీ వాడిని ప్రేమించింది. తమరు చెల్లెలు గారు ఎవరినైనా ప్రేమించవచ్చండి, కానీ మా యాదవ్ కాస్త ఆహత ఉండొద్దా అండి. బాబో, నాకీడు ఒక్కడే కొడుకండి, అని చేత ఈ ఒక్కసారికి అని క్షమించి ఏ శిక్ష వేయకుండా వదిలేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది శిక్షలు వేయడానికి కాదు, మా చెల్లిని మీ రవికి ఇచ్చి పెళ్లి చేద్దామని. ఏమన్నారు? పెళ్లి చేద్దాం అంటున్నారు. బాబో, ఇన్నాళ్ళుగా పులిహేర చేస్తుండా రాళ్ళేయో తిరగమాత గింజలేయో తేడా తెలుసుకోకుండా వాగేశాను. పర్లేదు, కట్న కానుకలు ఎంత కావాలో చెప్తే. కట్నమా? ఈ నా కొడుకునికి అన్నందుకు ఇన్నాటికి నాకు లాభం వచ్చే పని ఇది ఒక్కడ చేశాడనమాట. బాబో, మా వాడి చదువు సంజలకి 60,000 అప్పు చేశాను బాబో. 60,000 ఏం కర్మ, 60 లక్షలు ఇస్తాను. 60 లక్షలా? ఏ చాలవా, 1,00,000 తీసుకోండి. ఏమైందో చూడరా. ఏ పులియారే 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 పులియారే, మింగుజలి మింగుజలి మింగుజలి, ఏ పాడి సిగరెట్ తోసి, ఏ కాఫీ ఏ కాఫీ, ఏ చాయ్ ఏ వేడివేడి చాయ్, ఏ మింగుజలి మింగుజలి మింగుజలి. రాత్రి బండి వచ్చి పరిగెత్తంటా. బాబా, మామూలుగా 4 సున్నాల కంటే ఎక్కువ వింటే ఈ గుండె తట్టుకోలేదండి. అట్టాడి తమరు అదాటితో 1,00,000 అనేసరికి నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది బాబు. అయితే మీకు పెళ్లి ఇష్టమేగా? కాకపోతే నాదొక చిన్న కోరిక బాబు. చెప్పండి. అది ఏం లేదు బాబు, మా అమ్మ నాగార్జున సాగర్లో ఉందండి. మీరు పెళ్లి ఎక్కడ పెట్టుకున్నా తాంబూలాలు మాత్రం దాని కళ్ళ ముందు తీసుకుంటే దానికి తృప్తిగా ఉంటుంది. నా చెల్లెలు పెళ్లి కోసం ఒక నాగార్జున సాగర్ ఏంటండి, ఎక్కడికైనా వస్తాను. ఏంది బాబు, తమరు ఈ ప్రాంత పోరేనని ఒక్క మాట కూడా చెప్పలేదు. అవసరం రాలేదు కదండి, మీరు నిశ్చితార్థం ఏర్పాట్లు చేసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి మా వాళ్ళని కలిసి వస్తాను. అట్టగే. కానివ్వండి కానివ్వండి, ఎవడు కూర్చున్న చోట నుంచి కదలటం లేదు, కబుర్లు తప్ప ఏ పని జరగటం. బాబాయ్, ఏంటి అలా చూస్తున్నావు? నేను బాబాయ్, నీ బాణిక్యాన్ని. తెలుసు బాబు, ఎన్నాళ్ళయింది బాబు నిన్ను చూసి, నీ గురించి వింటూనే ఉన్నాను, చాలా గొప్పవాడి అయ్యావట, సంతోషం. ఏమిటిలా వచ్చావు? స్వప్నకి ఈ ఊరి సంబంధమే కుదిరింది బాబాయ్. అవును, నీ ఉద్యోగం ఎలా ఉంది? ఏం ఉద్యోగం లే బాబు, కూలీకి ఎక్కువ గుమాస్తాకి తక్కువ నా అటెండర్ ఉద్యోగం. నువ్వు మా దగ్గరికి వచ్చేచ్చు కదా. వస్తాను బాబు, వచ్చే టైం వస్తే ఇక్కడ ఆగుతానా? ఆ బాబాయ్, నీ సైకిల్ తీసుకుని కాలువవతల క్వారీకి వెళ్ళి మన వాళ్ళని పలకరించి వస్తాను. అంటే పాత వాళ్ళు ఎవరిని మర్చిపోలేదు అనమాట. వెళ్ళు బాబు. వెళ్ళొస్తా బాబాయ్. ఆఫ్టర్ ఆల్, ఒక నేరస్తుని పట్టుకోవడానికి ఇన్ని రోజులు. సారీ డాక్టర్, మేము సిన్సియర్ గానే ట్రై చేస్తున్నాం, కానీ ఖాళీ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో ఎక్కడా లేడు మేడం. ఏ ప్రాంతంలో ఉన్నా కూడా పట్టుకు తీరాలి. అలాగే డాక్టర్, డెఫినెట్లీ.
మాణిక్యానికి ఎలా ఉంది? ఇప్పుడే ఏం చెప్పలేమండి. డాక్టర్ ఈసీజీ రిపోర్ట్. ఈసీజీ మళ్ళీ తీయండి. ఓకే డాక్టర్. మా మాణిక్యాన్ని ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి నాకు రిపోర్ట్ చేస్తూ ఉండండి. ఏబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరిస్తానన్నా తీసుకుని స్టోర్ చేసి పెట్టండి. అనస్థీషియా పవర్ తగ్గగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఈసీజీ రిపోర్ట్ నాకు వెంటనే పంపించండి. ఓకే డాక్టర్. డాక్టర్ ఎక్స్రే. ఆర్థోపెడిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేయండి. ఓకే డాక్టర్. పాపా కాఫీ తీసుకో. పిన్ని అవతల దేవుడు లాంటి మాణిక్యం ప్రమాదంలో ఉంటే నన్ను తీరిగ్గా కాఫీ తాగమంటావా? పొద్దున్నీ ఏమీ తీసుకోలేదు, కొంచెం కాఫీ అన్నా తాగవే. నాకిప్పుడు కాఫీ తాగటం కంటే బయట జనం కన్నీళ్లు తోడటం ముఖ్యం. భగవంతుడా, నా కోసం నేనేది నిన్ను కోరలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను, ఈ లోకంలో మంచిని నిలబెట్టగల మంచి మనిషి ప్రాణం నిలబెట్టు. దేవుడికి చావు లేదు అన్న మాట నిజమైతే దేవుడు లాంటి మాణిక్యాన్ని బతికించు. మాణిక్యం బానే ఉన్నాడు, ఏం పర్లేదు బాబాయ్, మాణిక్యం బాగున్నాడు. ఎవరు కంగారు పడద్దు, మాణిక్యానికి ప్రమాదం తప్పింది, భయపడాల్సిన అవసరం లేదు, మాణిక్యం బాగున్నాడు. హలో, ఏమైంది? వాడు కళ్ళు తెరిచాడంట. అయితే మీరు కళ్ళు మూయడం ఖాయం. నువ్వు నోరు మీరా, నేను మొదటి నుంచి మొత్తుకు చస్తానే ఉన్నా. నాగార్జున సాగర్ ఈశాన్యంలో ఉందిరా, అక్కడ మంటలు మానభంగాలు మనకు వచ్చి రావు అని విన్నావా? నువ్వు ఊరుకోవయ్యా. ఊరుకుంటే బాగా చూరుకుంటది. అడెవడనుకున్నావయ్యా? మాణిక్యం అయ్యా, మాణిక్యం. కాస్త తేడా వచ్చిందంటే మన బ్లడ్ లో ఫుడ్ కలుపుకుని తింటాడు. డేయ్, నేను ఎట్టగొట్ట ఎడుస్తా గానీ నువ్వే ఆడు కూల్ డౌన్ అయ్యేంతగా ఆడు కంటపడబాక. ఇదిగో డాక్టర్, నమస్కారం అండి. హాయ్ స్వప్న, కమ్ ఇన్. తీసుకోండి. ఏంటివి? మా అన్నయ్య ప్రాణాలు కాపాడినందుకు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము, ఏదో మా తృప్తి కోసం. అది బ్లాంక్ చెక్, మీకు కావాల్సిన అమౌంట్ వేసుకోండి. మీ అన్నయ్య ప్రాణాలకి విలువ కట్టే ఛాన్స్ నాకిచ్చారన్నమాట. నా ఉద్దేశం అది కాదు. చూడండి, మీ అన్నయ్యని కాపాడినప్పుడు ఈ కాలనీ అంతా నన్ను ఆశీర్వదించారు. ఆ దీవెనలకి మించిన ఫీజ్ నాకు మీరు ఇవ్వలేరు. దీవెనలు, దేవుళ్ళు మనుషుల ప్రాణాలు నిలబెట్టగలిగితే డాక్టర్ల కంటే పూజారులకే డిమాండ్ ఎక్కువ ఉండేది. డాక్టర్, నేనిస్తున్న ఈ డబ్బు నా ప్రాణాలకు మీ వృత్తికో విలువ కట్టాలని కాదు. 10 రూపాయలు ఇస్తే తప్ప పలుచూడని డాక్టర్లను చూశాను, కానీ పేషెంట్ బతికితేనే చాలు, అదే 10,000 అనుకునే డాక్టర్ని మిమ్మల్ని చూశాను. అందుకే మంచితనానికి మించిన మీ మానవత్వం, మరో పెద్ద హాస్పిటల్ రూపంలో పేద ప్రజానికానికి పెన్నిది కావాలని డబ్బిస్తున్నాను. ఇది మీకు సాయం చేయడం కాదు, మాకు మేమే సాయం చేసుకోవడం. నిజంగా నాకు హెల్ప్ చేయగలరా? ఏం చేయమంటారో చెప్పండి. రండి, చెప్తాను. హెల్పర్ అయితే లోపలికి తీసుకెళ్లి తలుపేసిందేంటి? రాణి, ఇక నీ పని చెటాకులో చెడుగుడే. బాసు అంత సులువుగా పడే క్యాటరింగ్ కాదు. అది మనకు తెలుసు, కానీ అవతల క్యాండిడేట్ చటాకులో చెడుగుడే. ఏ విషం ఇంజక్షన్ తీసుకుని నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇది పుడుతుకుని చచ్చిపోతానందనుకో. ఇక నీకు సవతిపోరే.
చేయాలంట అరే ముద్దు ముద్దుగా కోసే పువ్వు కోసేయాలంట యమ గుట్టు గుట్టుగా ఏదో చెప్పాలని తీసుకొచ్చి మౌనంగా ఉండిపోయారే. అందరికీ హెల్ప్ చేసే మీకు నేనేం హెల్ప్ చేయగలను? లైఫ్లో సరదాల గురించే తప్ప ఇలా సహాయాల గురించి ఆలోచించే రోజు వస్తుందని నేను అనుకోలేదు. నేను మెడిసిన్ పూర్తి చేసి వచ్చిన తర్వాత మా పిన్ని నాకు ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. నిశ్చితార్థం కూడా జరిగింది. అమెరికా సంబంధం కుదిరినందుకు మా బిడ్డంత అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరని మా అమ్మ నాన్న పొంగిపోయారు. నేను నా స్నేహితురాళ్ళు కలిసి ముఖ్యమైన ఊళ్ళకెళ్ళి పెళ్లి పత్రికలు పంచిపెట్టాను. చివరిగా నాగార్జున సాగర్లో ఉన్న తెలిసిన వాళ్లకు పెళ్లి పత్రికలు ఇచ్చి పొద్దుపోవడంతో అక్కడ గెస్ట్ హౌస్లో ఉండిపోయాం. నా ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్దాం రమ్మంటే మిగిలిన పత్రికల మీద పేర్లు రాసుకుంటాను, మీరు వెళ్ళిరండి అన్నాను. ఇంతలో కరెంటు పోయింది. గాలికి తలుపులు కొట్టుకుంటుంటే తలుపులు వేద్దామని వెళ్ళాను. Ah!
ఖాళీ చావు కోసం ఇన్నాళ్ళుగా నేను ఎదురు చూస్తున్నాను. వాడు నాకు కావాలి, వాణ్ణి సర్వనాశనం చెయ్యాలి. సర్జరీ చేసిన ఈ చేతులతోనే వాణ్ణి పోస్ట్ మార్టం చెయ్యాలి. వాడి ముక్కలు ముక్కలుగా నరకాలి, ముక్కలు ముక్కలుగా నరకాలి, ముక్కలు ముక్కలుగా నరకాలి. సర్జరీ చేసిన ఈ చేతులతోనే వాడి పోస్ట్ మార్టం చెయ్యాలి. ఆ ఖాళీ చావు కోసం ఇన్నాళ్ళుగా నేను ఎదురు చూస్తున్నాను. వాడి ముక్కలు ముక్కలుగా నరకాలి, ముక్కలు ముక్కలుగా నరకాలి, ముక్కలు ముక్కలుగా నరకాలి. అంబ పలుకు జగదంబ పలుకు, తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా కాదా? బిప్పం బిప్పారం కిజగారం కాచబెల్లం శంకరాభరణం బాబుగారి జాతకం. అబ్బో, ఓహో, అయ్యగారిది అన్న పోచ మనసు, కరుగుద్ది చూసారా కరుగుద్ది అట్టాంటి మనసు, బాబుగారిది బంగారం లాంటి మనసు, చిన్న క్షేమకు కూడా కట్టం కలిగించరు తమరు, కానీ మగరాజులా వస్తారా అయ్యగారు? అందుకే క్వారీలో కూలీగా పనిచేస్తున్నాను. అట్టా మాట్లాడవుతారా? ఈ కోయదరు చెప్పింది ఏదవాకు? అట్టా మొహం తిప్పుకోకుతారా? తమరి అమ్మగారు అయ్యగారు చిన్నప్పుడే పోయారు. చిన్న కోనుండాది చెల్లెమ్మ, చెల్లెమ్మ అంటే తమరికి పంచపానారు. తల్లియోలుగా చూసుకున్నావు. తమరు పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టరుదరా, తమరి అమ్మగారికి దండం పెడతారు. అమ్మ చనిపోయింది కదయ్యా. అమ్మ చనిపోయింది కానీ ఆమె మనసు మాత్రం తమ చుట్టే గిరగిరగిరగిరగిరగ తిరుగుతుండాది. రూపాన్ని నీ గుండెల్లో పెట్టుకున్నావు, పేరును తమ కుడిచేతి మీద రాసుకున్నారు. కాదంటవా? కాదంటే చేయి చూపుదరా, చూపు నీ కుడిచే చూపు. సూచనవాదరా, తమరి తల్లి కాళమ్మ గారిని మాణిక్యం, ఇదిగో మీ చెల్లెళ్ళకి సూత్రం వచ్చింది. Yeah.
నిన్ను చెల్లగొట్టి బంగారాలు ఆడేస్తా. ఓరి సక్కనోడా కై పెట్టి నోడా, నీ కిర్రు బిర్రు బింగిరాలు ముద్దయ్యా. మల్లె పక్కల ఆకు ఒకల చుంబనాల చుప్ప నాటి చుట్టుకుంటది. అచ్చబుట్టులా పిల్ల బిడ్డులా అందమైన చేతి నిన్ను ఉంచుకుంటది. కోకా కోలాల తోటి జిప్సీ పండల్లో వచ్చి అందుకోర అంటదయ్యో. చెప్పేది రాత్రి నిన్ను కాదా? కానీ కాదు, నీ మత్తు దిగేదాకా పరిగెత్తిద్దామని పరిగెత్తాను. గెస్ట్ హౌస్ కటువైపు వెళ్ళి చూస్తే నువ్వు కనబడలేదు. సరేలే, కైపు దిగిన తర్వాత వెతుక్కుంటూ వస్తావులే అని. బాబాయ్, ఏమిటిదంతా? చూసావా బాబు ఎంత ఘోరం జరిగిపోయిందో. ఏం జరిగింది బాబాయ్? నిన్న రాత్రి ఎవడో తాగుబోతు విధవా మన గెస్ట్ హౌస్ లో దిగిన డాక్టర్ మని బలాత్కారం చేశాట. పాపం వచ్చే వారమే ఆ పిల్లకి పెళ్లిట. శుభమాని శుభలేఖలు పంచడానికి వచ్చిన ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశాడు ఎవడో పశువు. ఆ అమ్మాయి ఎవరు, ఏ ఊరు బాబాయ్? ఇదిగో బాబు, డిఎస్ దేవి 237 రాఘవయ్య రోడ్, భువనగిరి. దరిద్రపు కొట్టుది. పెళ్లి చేసుకోవడానికి నేను పనికిరాను, అనర్హురాల్ని, నా జీవితం సర్వనాశనం అయిందని ఉత్తరం రాసి పెట్టేట పోయిందంట. పెళ్లి సంబంధం చూసినప్పుడైనా అమ్మా నాకు సంబంధం వద్దు, నాగార్జున సాగర్లో ఎవరితోనో ప్రేమలో పడి తిరుగుతున్నాను, వాణ్ణే పెళ్లి చేసుకుంటానని చెప్పి చావచ్చుగా. పెళ్ళింటిని శవాల కుప్ప చేసింది. పెళ్లికి ముందే పిల్ల చెడిపోయిందని తెలిస్తే ఎంత అమెరికా వాడైనా ఎందుకు చేసుకుంటాడు?
పరువు కోసం బతికే మనుషులు కాబట్టి అట్టాంటి బిడ్డను కన్నందుకు వాళ్లకు వాళ్లే శిక్ష వేసుకున్నారు. అయినా అలాంటి దరిద్ర కూతుర్ని ఏ తల్లి కనకూడదమ్మా. అమ్మా, నాకు మనిషి జన్మలైతే ఇచ్చావు కానీ నేను మృగంలో మారిపోయానమ్మా. ఎక్కడ ఆడది కన్నీళ్లు పెడితే అక్కడ శుభం జరగదంటారు. నా మూలంగా ఒక అమాయకురాలి బతుకు కన్నీళ్ళ పాలై ఇల్లే వల్లకాడైంది. ఇంకా ఈ మృగానికి నీ పేరు తలుచుకునే అర్హత లేదు, అర్హత లేదమ్మా. అమ్మా, నువ్వెవరో నీ పేరేమిటో తెలీదు, అయినా ఆడదానివి, అందుకే నా కోరిక బలైపోయావు. నువ్వు బ్రతుకుంటే నీ బాధల మీద పడి నా పాపం గడుకునే అవకాశం కలిగించు. ఈ గాజులు సాక్షిగా ఇంకెవరికి అన్యాయం చెయ్యను, చెయ్యనివ్వను. గత ఐదేళ్లుగా మీరు అనుభవిస్తున్న బాధను దూరం చేయడానికి నాకు 2 నెలలు టైం ఇవ్వండి. జస్ట్ 2 మంత్స్. మీ బతుకు పాడు చేసిన వాడి భవిష్యత్తు మీ కాళ్ళ దగ్గర ఉంటుంది. మీరేంట్రా డెడ్ బాడీ పక్కన కూర్చున్నట్టు కూర్చున్నారు? మాకంత అదృష్టమా? మరి అయ్యే టెక్స్టైల్ అంటే ఇది ఆ పక్కన మాత్రం ఎందుకు బాకీ? అది కూడా టిక్కెటే. మరణి అది అసెంబ్లీరా?
దాని మీద టికెట్ ఏమంటే గవర్నమెంట్ వాళ్ళు మన పేక మీద కట్టేస్తారు. సారీ. సందన బొమ్మలా ఉన్నావే నా తల్లి. రండి కూర్చోండి. మనిషి ఒంటరిగా ఉంటే ఆలోచనలు ఈగల్లాగా ముసురుకుంటాయి. స్వప్నమ్మ పెళ్లితో పాటు నువ్వు పెళ్లి చేసుకుంటే చెల్లెలు అత్తవారింటికెళ్ళిందన్న లోటు తెలియకుండా ఉంటుంది బాబు. ఏమిటి బాబు మాట్లాడవు? నువ్వేం మాట్లాడకపోయినా పొద్దున తాంబూలాలప్పుడు ఆ డాక్టర్మ్మ కళ్ళు నీతో మాట్లాడడం చూశాను. డాక్టరమ్మ గారికి కూడా నువ్వంటే చాలా అభిమానమని సింహాద్రి చెప్పాడు బాబు. ఇంకెందుకు బాబు ఆలస్యం? నువ్వు అంటే నీ గౌరవానికి ఏమాత్రం తగ్గకుండా ఆ డాక్టర్మ్మతో చెప్పి మీ పెళ్లి జరిపించేస్తాను. ఏం చెప్తావు? ఒకప్పుడు నాగార్జున సాగర్ లో ఒళ్ళు తెలియకుండా తాగి నీ జీవితం నాశనం చేసింది మా మాణిక్యమేనని చెప్తావా? నువ్వు ప్రాణం పోసిన వ్యక్తే ఒకనాడు నీ జీవితం నాశనం చేసిన వ్యక్తి అని చెప్తావా? మీరెవరినైతే చంపాలని ప్రతి క్షణం నిరీక్షిస్తున్నారో ఆ మనిషే మీ మాణిక్యమని చెప్తావా? బాబు, ఆమెను తలవంచుకునేలా చేసిన నేను, ఆమె మీద తలంబరాలు పోస్తానని చెప్తావా? ఆమె జీవితాన్ని నలిపేసిన నా కాళ్ళతో సప్తపదులు నడవాలనుకుంటున్నానని చెప్తావా? నిన్ను మానభంగం చేసిన మనిషే పానికిరాణం చెయ్యాలనుకుంటున్నాడని చెప్తావా? ఏం చెప్తావు బాబాయ్? ఏమని చెప్తావు? వద్దు బాబు, వద్దు. నిజం చెప్పి ఆ డాక్టర్ అమ్మని దూరం చేసుకోవద్దు బాబు. శివుణ్ణి చూసి దండం పెట్టే జనమే ఆయన మెడలో ఉన్న పామును చూసి భయపడతారు. ఇన్నాళ్ళు నీ మంచితనాన్ని చూసి నువ్వే దేవుడు అనుకుంటున్నా ఆ పిల్ల. నిజం చెబితే నిన్ను చాలా అసహించుకుంటుంది బాబు. దయచేసి దయచేసి ఈ నిజాన్ని అమ్మాయికి చెప్పొద్దు బాబు, చెప్పొద్దు. చెప్పదు. నమ్మిన చోట నిజం దాచడం పచ్చకంటే దారుణం బాబాయ్. శకుంతలాదేవి నన్ను నమ్మి తన గతం చెప్పింది. అందుకే ఈరోజు కాకపోయినా రేపైనా ఆమె ముందు నా గతం చెప్పి తీరాలి. కూర్చో. అమ్మాయి బాగుంది కదా? అవును. ఎలా ఉన్నాడు? ఎవరు? అబ్బాయి. బాగానే ఉన్నాడు. ఎందుకు? ఎందుకేంటి? నువ్వు పెళ్లి చేసుకోవడానికి? వీణి పెళ్లి చేసుకోవాలా? అయినా నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేయడానికి నువ్వెవరివి? రాణి చూడండి, నేను ఇతనితో కలిసి ఇదే ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంటున్నాను. అయినా వీళ్ళిద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదండి. సంబంధం ఉన్నా లేకపోయినా ఒక మగాడితో కలిసి ఉంటున్న అమ్మాయితో మీకు పెళ్లి సంబంధం ఇష్టమా? రాణి, ఏమిటి నీ ఉద్దేశం? పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం ఉంటావు? బతికినంత కాలం. అంటే? నేను ఎప్పుడో చెప్పాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, రాధలా ఆరాధిస్తున్నాను అని. నిన్ను నేను ప్రేమించడం లేదు. వద్దు, ప్రేమించొద్దు. అయినా కానీ లోకం ఏమనుకుంటుంది? నన్ను ఉంచుకున్నారనుకుంటుంది. పర్వాలేదు, నాకు అమ్మా నాన్న లేరు, కానీ తండ్రిలా అన్నలా ప్రేమికుళ్ళ మీ అంట ఉంది. అది చాలు నా జీవితానికి. నేను వేరే పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో పనిమనిషిగా ఉంటాను, మీకు పిల్లలు పుడితే ఆయాగా ఉంటాను, వచ్చే జన్మలో మీ భార్యగా నా సీట్ రిజర్వ్ చేసుకుంటాను. రాణి, మనసుకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని భారీగా వాడితో కాపురం చేసే కంటే మనసు ఇచ్చిన వాడికి ఉప్పుడు గట్టిగా ఉండడమే నాకు సంతోషం. ఒరే కటారి, ముందు ఎవరి పేరు రాద్దావరా? ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు రాయి. ఓరే నీ హెడ్ లో నా బ్రెయిన్, పెళ్లి వాళ్ళిద్దరికైతే వాళ్ళ శుభ లేఖలు ఇవ్వటమంటారా బాబు? ఎందరు వచ్చినా వాళ్ళిద్దరు రాకపోతే పెళ్లి జరగదుగా, అందుకని. వారిని అమ్మోరు సినిమాలో సౌందర్య పేసలాగా ఇలా బొమ్మలు గీసావట్రా బాబు.
చటాకులో చెడుగుడు బొమ్మలు కలిసి మాదిరి ఎలాగూ పసుపు రాస్తున్నాడు కదా అని బుట్లు కూడా పెడుతున్నా అంతే. ఓ పని చెయ్యి, కొంచెం గంధం పోసి ఇవి పన్నీర్ల ముంచు, ఇవి పెళ్లి కాడలు, ముత్తేదులు కాదు. నీ కడ రండి రండి కూర్చోండి కూర్చోమ్మా. అమ్మాయి పాపా మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నాను, నా పెళ్లికి తప్పకుండా రావాలి. వెళదామా సప్న, ఇంకా చాలా మందిని పిలవాలి. గుర్తుందిగా, నా పెళ్లికి రాకపోతే ప్రజా వైద్యశాల పెళ్లి మండపం అయిపోతుంది, జాగ్రత్త. పెళ్లి కుదరగానే స్వప్నంలో మంచి హుషారు వచ్చింది కదా పిన్ని. పెళ్లి జరగబోతోందని ఆ అమ్మాయిలో హుషారు వచ్చింది. నీ గతం తెలిసాక అతనిలో నువ్వంటే హుషారు చచ్చిపోయింది పిన్ని. ఏమి, నేనేమన్నా తప్పన్నానా? వద్దన్నా వినకుండా జరిగిందంతా చెప్పావు, దాంతో అతనికి నీ మీద విరక్తి కలిగింది. మనిషిగా ఎంత గొప్పవాడైనా అతను మగాడే. తనిష్టపడిన ఆడది శీలం పోగొట్టుకుందని తెలిసాక ఏ మగాడైనా ఆడదాన్ని పురుగును చూసినట్టు చూస్తాడు గాని తాళిగట్టి అర్ధాంగిని చేసుకోడు. లక్షణంగా ఉన్న ఆడపిల్లలకే లక్షలకు లక్షల కట్నమిస్తుంటే పెళ్లిళ్ళు కాని ఈ రోజుల్లో. ఇలాంటి గతం ఉన్న నీకు భవిష్యత్ ఎక్కడదే? అయిపోయిందా? జరిగిందంతా ఆయనకి చెప్పకుండా దాచిపెట్టి పెళ్లి చేసుకుని సుఖపడాలన్నా కోరిక, ఆశ రెండూ నాకు లేవు. అయినా బతికే వద్దనుకుంటున్న నా భవిష్యత్తు గురించి నువ్వెందుకు బాధపడతావు? ఇంకెప్పుడు నా పెళ్లి గురించి, నా సంసారం గురించి ఆలోచించకు. డాక్టర్గా ఎంతమందికి ఎందుకు ప్రాణాలు పోస్తున్నానో తెలుసా? భవిష్యత్తులో నా జీవితం నాశనం చేసిన వాడి ప్రాణాలు తీస్తే ఆ పాపం నా కట్టకుండా ఉండటానికి. అమ్మా, వాణ్ణి చంపి జైలుకెళ్ళాకే నాకు మనశ్శాంతి. నాకు నా జీవితం మీద కంటే వాడి చావు మీదే కోరిక ఎక్కువ. ఈ జన్మకు నా మెళ్ళో దీనికి తప్ప తాళికి చోటు లేదు. ఆ నలుగురు పేర్ల మీద రిజిస్టర్ చేయండి. అలాగే, నమస్కారం. ఆగు, నాకు తెలియకుండానే పెళ్లి సంబంధం తీసుకొచ్చావు, అడగకుండానే మాకు ఆస్తులు పంచావు, ఏంటిదంతా? మాకు నీలా బ్యాంక్ బ్యాలెన్స్ లేవని ఎప్పుడైనా ఫీల్ అయ్యామా? నీలా కార్లు బిల్డింగ్లు కావాలని ఎవరితో చెప్పావా? మా ముక్కారు ఎంతో కొంత పడేస్తే గానీ విశ్వాసంగా ఉండవనుకున్నావా? లేకపోతే ఏమిటి బాబు, శివుడి సన్నిధిలో నందిలా గానీ పంచన హాయిగా బతుకుతున్న మమ్మల్ని డబ్బిచ్చి వదిలించుకోవాలని చూస్తున్నావా? అప్పకింతలతో చెల్లిని అత్తారంటి పంపించినట్టు ఆస్తులు మా పేరు రాసి వెళ్ళిపోమట్టి పోవడానికి మాకెవరు లేరు బాసు. అమ్మ నాన్న మించిన ఆత్ముడివి, నిన్ను వదిలి మేము ఉండలేవు. మాకు కావాల్సింది నీ అభిమానమే గాని ఆస్తులు కావు బాబు. ఆస్తుల్ని అయిన వాళ్ళను త్యాగం చేయడానికి నేనేం గౌతమ బుద్ధుణ్ణి కాదు. కలిసి బతుకుతున్నాం, కలిసి పైకొచ్చాం, కానీ నేను కార్లలో తిరుగుతున్నాను, మీరు డోర్లు తీసి నిలబడుతున్నారు. నేను యజమానిలా పయ్యంతస్తు మీద నిలబడున్నాను, మీరు కూలీలా గుమ్మం దగ్గర కూర్చుంటున్నారు. ప్రతి మంచి పనికి నాకు శత్రు పెరుగుతున్నాడు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. ఒకవేళ నాకేమైనా జరిగితే మీరు అనాథలు కాకూడదని ఆస్తులు పంచారు, అంతేకాని త్యాగాలకో మెహర్బానీల కోసమో కాదు. అయిన వాళ్ళం కాకపోయినా ఆత్మీయుల్లా కలిసి బతికాం. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట కాదనకండి. మాణిక్యం వాడి కింద పనిచేసిన వాళ్ళందరికీ ఆస్తులు రాసిస్తా. సొంత బామూర్తులకు ఒక సెంటు కూడా ఇవ్వనందుకు నిరసన ప్రదర్శన చేస్తున్నావు. రాసి ఇవ్వడమేంట్రా, మీ అందరికి తలా ఒక ఎకర స్థలం రాసిచ్చారు కదా? ఆ రాసిచ్చావు, అదే చేత్తో అందరూ నీ దగ్గర అప్పు తీసుకున్నట్టుగా స్టాంప్ పేపర్ పై సంతకాలు కూడా తీసుకున్నావుగా. అంటే అదే మరి నువ్వు కబ్జా చేసిన ప్రతి స్థలానికి మా చేత టేపులు ఇట్టు కొలిపించావు, కూలోళ్ళు ఎలా మట్టి పోయించావు, నీకు అడ్డొచ్చిన వాళ్ళకి మాతో గోతులు తోపించావు. నీకి చేసినందుకు మాకేం మిగిలింది? నువ్వు కబ్జా చేసినప్పుడు అలా కొట్టిన కొబ్బరి చెప్పులు, నువ్వు శంకుస్థాపన చేసినప్పుడు అలా వదిలేసిన సిమెంట్ తాట్లను. ఏంటయ్యా ఈ సిటీ కబోయ్ మీరు, మీ అక్క మొగడం గౌరవం కూడా లేకుండా
బయట రౌడీలకి అయితే బేటాలు ఇవ్వాల్సి వస్తుందని సొంత బామ్మర్దులనే గుండాల కింద వాడుకున్న లోపరడ్డాడు. ఇడికి పరిగదేంటి? ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. నేను మీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. నా చెల్లెలి పెళ్లికి గౌరవంగా పిలుద్దామని వచ్చాను. మీరు నన్ను శత్రువుగా అనుకోవచ్చు, కానీ నేను మీ గురించి ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. మీరు తప్పు చేస్తే ఎదిరించాను, నాకు అన్యాయం అనిపిస్తే గొడవ పడ్డాను. అంతకు మించి నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఈ రోజు నుంచి నేను ప్రశాంతంగా బ్రతకదలుచుకున్నాను. ఈ గొడవలు, ఎత్తులకి పై ఎత్తులు మన మధ్య వద్దు. నేను మీకు హాని చెయ్యను, మీరు ప్రజలకి హాని చెయ్యొద్దు. ఇంతకుముందు మన మధ్య జరిగినవన్నీ మర్చిపోదాం. రేపు నా చెల్లెలి పెళ్లి, మీరంతా దగ్గరుండి జరిపించాలి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి, సంతోషం, కూర్చోండి. నమస్కారం. 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 శుభాద్రి, వీళ్ళ లోపల తీసుకెళ్ళి రండి. నమస్కారం. రండి. అక్కడ మాణిక్యం చేతులైతే దండం పెడుతుంటే నువ్వేంటి చేతులు దించి పంచి లంగోటాలు పట్టుకుంటావు అసహ్యంగా? ఏం చేయమంటావరా, అది ఫేస్ చూసేసరికి ఆ నా షెడ్డీలో బాంబెట్టి సీనే గుర్తొచ్చేస్తున్నాయి. ఆటోమేటిక్ గా నాకు తెలియకుండానే నా చేతులు మా ఇంటి మీదకి వెళ్ళిపోతాయి. అయితే ఆ రోజు స్వీట్ మెమరీస్ ఇంకా మర్చిపోలేదన్నమాట. మీరు టిఫినీలు చేశారా? భోజనాలు చేసే టైం అవుతుంటే టిఫినీలు చేశారా అని అడుగుతాడు. ఈడెవడరా నీ చెటాకులో నా చెడుగుడు. మీరు భోజనాలు చేస్తే మిగతా వాళ్ళకి ఏమీ ఉండవని నీ మ్యాటర్ ఇటు కూడా తెలిసిపోయింది. వచ్చి వధువులను ఆశీర్వదించండి. రండి. ఇప్పుడేం తప్పు జరిగిందమ్మా? అది ఆ జంటను ఆశీర్వదించటం. చూడమ్మా, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ఆవిడ ఇక్కడ పెద్ద డాక్టర్. తల్లిదండ్రులను చంపిన కూతురు డాక్టర్ అయినా మినిస్టర్ అయినా ఒకటే. చూడు బాబు, దాని సంగతి నీకు తెలియదేమో. దాంది మా ఊరే. పెళ్లికి వారం ముందు ఎవరితోనో తిరిగి చెడిపోయింది. అది అందరికీ తెలిసేసరికి ఊరొదిలి పారిపోయింది. దాంతో నలుగురిలోనూ తలెత్తుకు తిరగలేక వాళ్ళమ్మ నాన్నలు పురుగుల మందు తాగి చచ్చిపోయారు. మరి ఇలాంటి కన్యలకారి కుమారీలతో అక్షంతలు వేయించడం అపచారం కాక పుణ్యకార్యం అనిపించుకుంటుందా? అసలు ఇలాంటి వాళ్ళని పెళ్లిళ్ళకి పేరెంటాళ్ళకి పిలవడమే తప్పు. వీళ్ళ చూపు పడితే పచ్చని పందిళ్ళు కూడా చిచ్చులా కాలిపోతాయి. డాక్టర్ ఎలాంటిదో, ఆవిడ శీలం ఎటువంటిదో నాకు తెలుసు. మొగుడి కంటే బంగారు మంగళసూత్రానికి, ఐదో తనానికంటే ఆరు గజాల పట్టు చీరలకు విలువనిచ్చే మీ అందరికంటే చాలా గొప్పది ఆవిడ. మగర సంసారం, రాత్రులు వ్యభిచారం చేసే వాళ్ళకంటే చాలా ఉన్నతమైనది ఆవిడ. మీరన్నట్టు ఆవిడికి పచ్చని కాపురాలు కూల్చడం తెలీదు, చచ్చే వాళ్ళను బతికించడం మాత్రమే తెలుసు. ఆమె మనసు బంగారు, మనిషి బంగారు. ఆమె నగౌరవపరిచే వాళ్ళు ఎవరైనా నా దృష్టిలో మనుషులు కారు. చేసిన వాడిని మీ కాళ్ళ దగ్గర పడేస్తాను.
ఒక రెండు నెలలు టైం ఇవ్వండి. మా కాళీకాడు నాకు కావాలి. బాబు, నీ బాధ చూస్తుంటే నిజం ఆమెకి చెప్పి ప్రాణత్యాగం చేసుకుంటావేమో అని భయమేస్తోంది బాబు. వద్దు బాబు, వాల్మీకిగా మారిన బోయవాడివి నువ్వు. ఈ ఊరి జనం బ్రతుకు రాతలు రాయాల్సిన సంస్కర్తవి. నువ్వేం చేస్తున్నావో నీకే తెలియని మత్తులో చేసిన నేరానికి ఇన్నేళ్ళు నీ జీవితాన్ని నువ్వే ఆహుతి చేసుకున్నావు. అందం, వయస్సు, ఐశ్వర్యం అన్నీ ఉండి కూడా మూడులాగా మిగిలిపోయావు. నువ్వు చేసిన తప్పుకి ఇంతకన్నా పెద్ద శిక్ష ఉంటుంది బాబు. బాబు, 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 మీరు తప్పకుండా మేయర్గా పోటీ చేయాలి బాబు. ఆ గట్టారత్తయ్య కార్పొరేటర్ గానే కాలనీ నాశనం చేశాడు, మేయర్ అయితే సిటీని వల్లకారు చేస్తాడు బాబు. రేపేం జరుగుతుందో తెలియని మనం నెల రోజుల తర్వాత జరిగే సంగతి ఎలా చెప్పగలం? అలా అనక బాబు. నేను మనిషిగా తిరిగి వస్తే, మనిషిగా తిరిగి వస్తే, మనిషిగా తిరిగి వస్తే మేయర్గా పోటీ చేస్తాను. నువ్వు ఒక 5 నిమిషాలు బయటకు వెళ్ళి. ఇంకో స్టిల్ ఉంది సార్. అరే 10 నిమిషాలు ఆగవయా, చాలా స్టిల్ తీయాల్సి వస్తుంది. ఏంట్రా కాబోయే మేయర్గా పుట్టోళ్ళకి పోదులేస్తంటే నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తావేంటి? నా పబ్లిసిటీ మీద దెబ్బ కొడదామనా? నేను చెప్పబోయే న్యూస్ ఇంటే పబ్లిసిటీకి పోదు కాదు, నీ పెద్ద కర్మకే పుట్టోలు తీయించుకోవాల్సి వస్తుంది. ఏంటో అంత న్యూస్? ఆ మాణిక్యం గడు మేయర్ ఎలక్షన్ కి పోటీ చేస్తున్నాడంట. ఆ దానికి కూడా మాణిక్యం మేయర్గా పోటీ చేస్తున్నాడా? ఆడు మామూలుగా ఉన్నప్పుడే కార్పొరేషన్ లో మన క్యారెక్టర్ అన్నింటినీ కంపు చేసి పారేశాడండి. ఇప్పుడు ఆడు వాస్తు బాగుండి పొరపాటు మేయర్ అయ్యాడనుకో, మన అందరినీ లోయర్ లెవెల్ కి తొక్కేస్తాడు. తొక్కే సూరుకోడు, నీ తోలు తీసి కార్పొరేషన్ లో కూలీలందరికీ చెప్పులు కుట్టించుకోమని పనిచేస్తాడు. నర్సింగ్, నీకెంతమంది గుండాలు కావాలో అంతమందిని తీసుకెళ్ళు. వాడు ఎలక్షన్ దాకా ఉండకూడదు. నేను మాణిక్యాన్ని మాట్లాడుతున్నాను. మీరు అడిగిన ఖాళీగాండి పట్టుకున్నాను. మీరు గాజులమ్మ గుడికి వస్తే ఆ ఖాళీగాండి మీ కాళ్ళ మీద పడేస్తాను. ఉన్నాడు, నీ ఎదురుగానే ఉన్నాడు. ఎస్, 5 ఏళ్లుగా నువ్వు వెతుకుతున్న ఖాళీని నేనే, నిన్ను మానభంగం చేసిన ఖాళీని నేనే, నీ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసిన ఖాళీని నేనే. నా చేతి మీద ఉన్న నా తల్లి పేరును చూసి ఖాళీ అనుకున్నావు, కానీ నిన్ను నాశనం చేసింది ఈ మాణిక్యమే. అందుకే నా తప్పుని రక్తంతో కడుక్కోవడానికి ఇక్కడికి వచ్చాను.
ప్రాణం పోసే చేతులకి పాపం అంటకూడదని నేనేమో. ఆ భగవంతుడు నా చావు ఇలా రాసి పెట్టాడు. నువ్వు కోరినట్టే నా శవాన్ని నీకు కానుగ్గా పంపిద్దామనుకున్నాను డాక్టర్. కానీ చనిపోయే ముందు మరణ వాంగ్మూలం నువ్వు వినాలని, ఇన్నేళ్ల నా అంతర్మథనాన్ని నీతో చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చాను డాక్టర్. భగవద్గీత కంటే పవిత్రమైన నా తల్లి ఇచ్చిన రక్త సాక్షిగా చెప్తున్నాను, నేను కావాలని నీ మీద అత్యాచారం చేయలేదు. తాగిన మైకంలో ఏం చేస్తున్నానో తెలియని ఉన్మాదంలో బిజిలి అనుకుని నీకు అన్యాయం చేశాను. నిజం తెలిసిన తర్వాత నేను అమితంగా ప్రేమించే నా తల్లి పేరు నా ఒంటి మీద ఉంచుకునే అర్హత లేదని కాల్చుకున్నాను. నేను అన్యాయం చేసిన ఆవిడే నా దేవత అనుకున్నాను. ఆవిడ కాదన్నా సరే ఆవిడే నా పవిత్ర ప్రేమకు ప్రాణం అనుకున్నాను. అందుకే ఆమెవరో తెలుసుకోవాలని సిటీకి వచ్చాను. కానీ నువ్వు చెప్పే వరకు తెలుసుకోలేకపోయాను. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నా పవిత్ర ప్రేమ సాక్షిగా ఈ గుడి కట్టించాను. ఈ గుళ్ళో ఉన్న దేవత ఎవరో తెలుసా? గాజులమ్మ కాదు, నువ్వే. ఆ రాత్రి జరిగిన పెనుగులాటలు, గెస్ట్ హౌస్లో పడి ఉన్న నీ గాజుల్ని, నా నేరాన్ని గుర్తు చేయడానికి, నన్ను మళ్ళీ ఏ తప్పు చెయ్యనివ్వకుండా ఉండడానికి ఈ గుళ్ళో ఉంచాను. నువ్వు నీ గతం చెప్పిన వెంటనే నేనే ఖాళీనని చెబుదాం అనుకున్నాను. కానీ నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుని నా చెల్లెలి పెళ్లి చేయడం కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఓ ఆధారం చూపించడం కోసమే 2 నెలలు గడువు అడిగాను. నేను అడిగిన గడువు ఈ రోజుతో తీరిపోయింది. దేవుడు నాకు ఇచ్చిన టైం కూడా పూర్తయిపోయింది. నీ జీవితంలో ఓ చీకటి అధ్యాయం లాంటి నేను ఈ రాత్రితో ముగిసిపోతాను. ఇన్నాళ్ళుగా నువ్వు అనుభవిస్తున్న బాధ, అవమానం, ప్రతీకారం, అశాంతి అన్నీ నా చావుతో పూర్తయిపోతాయి. నేను చేసిన తప్పుకి చావు కంటే పెద్ద శిక్ష ఏమైనా ఉందా? ఒక డాక్టర్గా మీరు నన్ను బతికితావన్నా నా పాప నన్ను ప్రశాంతంగా ఉండని బతు. నీకు తెలీదు డాక్టర్, నేను చేసిన తప్పు వయసు 5 ఏళ్ళు, కానీ దానికి ప్రతిఫలంగా నేను అనుభవించిన బాధ వయసు 100 ఏళ్ళు. ఇంకా ఆ బాధ భరించే శక్తి నాకు లేదు. నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన నీ తల్లిదండ్రులను కాటికి పంపించాను. డాక్టర్గా ఎంతో గొప్పగా ఉండాల్సిన నీ భవిష్యత్తుని నాశనం చేశాను. అందరిలా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాల్సిన నీ జీవితాన్ని జీవం లేని ఎడారిగా మార్చాను. మనిషిగా బతికే అర్హత లేని నన్ను ఎందుకు రక్షించావు? చూడండి, ఆ వస్తున్న పాప ఎవరో తెలుసా?
నీ పాపం నా పరిటి శాపం. దాన్ని నా కడుపున మోయాలని మోయలేదు. పాడైన నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నా తల్లిదండ్రులకు ఉత్తరం రాశాను. అది వాళ్ళ జీవితాల్లో నాశనం చేసింది. అది తట్టుకోలేని నన్ను పిన్ని ఓదార్చింది. 4 నెలలు శవంలా బతుకుతూ ఒక ప్రాణికి నాలోనే జీవం పోశానని తెలుసుకున్నాను ఆ రోజు. పిండాన్ని పోగొట్టుకోవడానికి నీ ప్రాణాలు తీసుకుంటావా? ఏదైనా జరిగితే పది ప్రాణానికే ప్రమాదం. ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. ఆ రోజు పుట్టిన బిడ్డను చంపేయాలనుకున్నాను. ఈ పాపాన్ని బ్రతకనివ్వకూడదు అనుకున్నాను. పిడికెళ్ళు కూడా తెరవని పసికందు ప్రాణాలు తీయడానికి నీకు మనసులా ఒప్పిందే? ఇది పాప అయితే పెంచుకునేదాన్ని, కానీ ఇది పాపం, అందుకే తెచ్చుకోవాలనుకుంటున్నాను. తప్పమ్మా, నువ్వు డాక్టర్వి, ప్రాణాలు కాపాడాలి కానీ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయొద్దు పద. అలా పిన్ని దాన్ని కాపాడి ఇక్కడికి చేర్చింది. మీరు చేసిన పాపానికి నేను తల్లిదండ్రులు పోగొట్టుకున్నాను, కానీ నా పంతానికి అది తండ్రిని పోగొట్టుకోకూడదని మిమ్మల్ని బతికించాను. నేను బోయవాడి చేతిలో గాయపడ్డ పక్షిని, కానీ ఆ బోయ ఈనాడు వాల్మీకి, ఆ బిడ్డకు తండ్రి. అది నా బిడ్డగా బతకటం కంటే మీ బిడ్డగా బతకటం దాని భవిష్యత్తుకు మంచిది. నీ పేరేంటమ్మా? అమృత. మీరెవరు అంకుల్? నీ డాడీనమ్మా. సుమగంధమా కిందటి జన్మల అనుబంధమా, వరములా దొరికిన పవిత్ర ప్రేమ చైత్రమా. నిరీక్షించాని తూర్పుగా ఆశగా సుస్వాగతం ఆలాపించే చూపుగా దేవాలయం అయ్యిందమ్మా ఈ రోజున, నువ్విలా దేవేరిలా ఉంటే చాలు అంటున్నా. ఎగిరే ఈ పావురం వాలిందయ్యా నీడన, పిలిచే నీ కౌగిలే నా గోపుర
కన్నులలోనే చూడాలంది పవిత్ర ప్రేమ. ఓ చైత్రమా సుమగంధమా, కిందటి జన్మరాను బంధమా, వరములా దొరికిన పవిత్ర ప్రేమ చైత్రమా రా 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 నా చైత్రమా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా నేరానికి పనిష్మెంట్ కోసం వచ్చాను. శిక్షించాల్సిన మీరు క్షమించినంత మాత్రాన నేను చేసిన తప్పు కరెక్ట్ అయిపోదు. అందుకే నా పాపానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాను. నన్ను క్షమిస్తానంటే అందరి ముందు నా తప్పు ఒప్పుకుంటాను, బిడ్డ బాధ్యత తీసుకుంటాను. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. సారీ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. హత్య చేసిన వాడికి జైలు శిక్ష వేసినంత మాత్రాన చనిపోయిన వాడు తిరిగి రాడు. మీరు మంగళసూత్రం కట్టి మీ తప్పు ఒప్పుకున్నంత మాత్రాన నా బతుకు బంగారం అయిపోదు. పోయిన మా పరువు తిరిగి రాదు, పోయిన నా తల్లిదండ్రుల ప్రాణాలు తిరిగి రావు. మీరే ఖాళీ అని నాకు తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని కాపాడాను కాబట్టి మీరంటే నాకేదో ప్రేమ ఉందని అనవసరంగా భ్రమపడకండి. ఒక మనిషి చచ్చిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను కాబట్టి మీకు ట్రీట్మెంట్ ఇచ్చాను. అంతకు మించి మీరంటే నాకే అభిప్రాయమూ లేదు. దయచేసి ఇంకెప్పుడు నా దగ్గర ప్రేమ పెళ్లి అని అనవసరమైన ప్రసక్తి తీసుకురాకండి. వెళ్ళండి. చాలా తప్పు చేశావమ్మా. డాక్టర్గా అతనికి ప్రాణం పోసావు, మనిషిగా అతని మనసును చంపేశావు. తను నా కోసం గుడి కట్టి నన్ను ఏనాడో దేవతను చేశాడు పిన్ని. దేవతల విగ్రహాలుగానే ఉండిపోతారు తప్ప మనుషుల్లా సంతోషాలకి సంసారాలకి పనికిరారు. ఇన్నాళ్ళు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు బాబు? నువ్వెక్కడున్నావో తెలియక మేమంతా ఎంత కంగారు పడిపోయావో తెలుసా? పైగా వెళ్ళేటప్పుడు అంతా వేదాంతమే మాట్లాడావు. ఇంత మంచివాడివి, నీకేం సమస్యలు ఉంటాయి బాసు? నాకంటే మంచివాళ్ళు ఉండబట్టి ఈ సమాజం ఇంకా నిలబడింది. మేయర్గా నామినేషన్ వేయటానికి రేపే ఆఖరి రోజు. నువ్వు పోటీ చేయకపోతే రాక్షసులకు ఊరప్పగించిన పాపం నీదే అవుతుంది బాబు. నేను పోటీ చేస్తున్నాను. వాడేదో ఎలక్షన్లో గెలిచినట్టు ఎందుకయ్యా అంత టెన్షన్? నామినేషన్ కదా వేసింది. ఈ ఎలక్షన్ జరిగితే ఆడిని ఎక్కడం ఖాయం. ఎలక్షన్ దాకా వాడు ఉండాలి కదా. ఎలక్షన్ జరిగినా ఆడు ఓడిపోవడం ఖాయం. అది ఎట్టకు నేను చెప్తా పదా. నువ్వు డాక్టర్ అమ్మకి అన్యాయం చేసావని ఉన్నంత వాల్పోషణ అంటించారు. అంటే నేను చేసిన పాపం ప్రజలకు కూడా తెలిసిపోయిందన్నమాట. అంతేకాదు, రేపు మనం మీటింగ్ పెట్టే స్టేజ్ ఎదురుగానే వాళ్ళు స్టేజ్ కడుతున్నారు. కంగారు పడకమ్మా, ఇది వరకట్లుగా నేను హాస్పిటల్ కూల్ చేయడానికి రాలా. గతంలో నీకు జరిగిన అన్యాయం తెలిసి నీకు సానుభూతి చెబుదామని వచ్చా. నీ మీద అత్యాచారం చేసిన నీచుడు అంతు చూసేంత వరకు మేము నిద్రపోకూడదని నిర్ణయించుకున్నాం, అందుకే నీ దగ్గరికి వచ్చాం. ఆ రోజు పెళ్లిలో నిన్ను వెనకేసుకొచ్చాడని, నీ హాస్పిటల్కి అండగా నిలబడ్డాడని, నీ పేరున గాజులమ్మ గుడి కట్టించాడని సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి ఆని క్షమించద్దు డాక్టర్ అమ్మా. వాడు చాలా తెలియగలడు. నీ శీలానికి సమాధి కట్టి నీ గాజులకు గుడి కట్టించాడు. అలాంటి వాడిని మేయర్ అవనిస్తే ఇన్నాళ్ళు హత్యలు చేసి నాయకులు లేని వాళ్ళంతా రేపటి నుంచి రేపులు చేసి ఎన్నికల్లో నిలబడడం అలవాటు చేసుకుంటారు. అందుకే నువ్వు సమాజం ముందు నిలబడి వారి క్యారెక్టర్ని కడిగేయాలి. రామ్మా. పదండి. పాపా, ఏమిటో నువ్వు చేస్తున్న పని? దేవుళ్ళంటి మాణిక్యం బాబు గురించి జనముందు తప్పుగా చెప్తావా? పిన్ని, తప్పు చేసిన వాడెవడో తెలిసిన తర్వాత కూడా క్షమించడానికి నేనేం మదర్ తెరసాని కాదు, మామూలు మనిషిని. సోదర సోదరి ముళ్ళారా, ప్రియాతి ప్రియమైన నా ఓటర్ మహాశైలారా,
మీ అందరికీ నా నమస్కారం. మీరు మహాత్మా గాంధీ గారంత మహానుభావుడు కాకపోవచ్చు, కానీ రాజీవ్ గాంధీ గారి దగ్గర ఉన్న ఆశయాలు మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు అంత గొప్పవాడు కాకపోవచ్చు, కేసరికి ఉన్నటువంటి ఆశయాలు మా బాయికి ఉన్నాయి. కాబట్టి మా బాయి కొట్టేసి జై కొట్టండి, ఆ మాణిక్యానికి హ్యాండ్ ఇచ్చి చీ కొట్టండి. ఆ మాణిక్యం గురించి మీకేం తెలుసు? పెళ్లి పెట్ల మీద వెళ్ళాల్సిన ఆడకుంటుంది రేపు చేసి పారిపోయాడు. ఈ అమ్మాయి అమ్మా నాన్న ఆత్మహత్యలు కారణమయ్యాడు. అంతేకాదు వాటర్ మాసేయాలరా, పెళ్లి కాకుండానే డాక్టర్ గారికి కడుపు చేసి ఈ నిజాన్ని గారికి బయట పెడితే నేను చంపేస్తా అని ఇప్పటికి కూడా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు. కావాలంటే ఈ విషయం ఆవిడగారే మీకు స్వయంగా చెప్పుద్ది. ఏమండి రామ్మ చెప్ప. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. మాణిక్యాన్ని ఎలక్షన్లో ఓడించడానికి ఈ రత్తయ్య గారు ఎమ్మెల్యే గారు పన్నిన కుట్ర ఇది. మాణిక్యం నా జీవితం నాశనం చేయలేదు, నా హాస్పిటల్ని ఈ రత్తయ్య కబ్జా నుండి కాపాడాడు. మాణిక్యం మూలంగా మా కుటుంబం నాశనం అయిపోలేదు, ఆయన మూలంగా ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎందరో పేదలకు పెళ్లిళ్లు చేశారు, ఎందరినో చదివించారు, సంస్కరించారు. అలాంటి మహానుభావుడు నా జీవితాన్ని నాశనం చేశారంటే మీరు నమ్ముతారా? వీళ్ళే ఊరంతా పోస్టర్లు వేసి ఆయన పరువు నా పరువు బజారుకి ఎక్కించారు. ఈ విషయం మీ అందరికీ చెప్పే అవకాశం కోసమే నేను ఈ వేదికెక్కాను. ఒక ఆడదానికి అన్యాయం జరిగిందని ముసలి కన్నీళ్లు కార్చే వీళ్ళు ఎంతో మంది ఆడవాళ్ళకి పసుపుకం కళ్ళు దూరం చేశారు. మంచితనాన్ని మానవత్వాన్ని ఏమాత్రం గౌరవించని వీళ్ళు మేయర్ అయితే ఊరు నాశనం అవుతుంది. అందుకే మాణిక్యాన్ని గెలిపించండి. నాకు ఆ పదం వద్దు, అందుకు నేను అర్హుణ్ణి కాను. నా తోడబుట్టిన తెలి సాక్షిగా చెప్తున్నాను, తాగిన మైకంలో నేనే డాక్టర్ శకుంతలాదేవి జీవితాన్ని నాశనం చేశాను. నా కారణంగా ఒక బిడ్డకు తల్లి, కన్న వారికి ఉన్న ఊరికి దూరమై అరణ్యవాసం చేస్తున్న సీతమ్మ ఆ దేవత. గాజుల పేర నేను కట్టించిన ఆ దేవాలయం ఉందో లేదో తెలియని ఏ దేవత కోసమో కాదు, నా మూలంగా బలైపోయి ప్రాణం ఉండి శిలగా బతుకుతున్న ఆ డాక్టర్ అమ్మ కోసం. బిడ్డ బలంగా గుండెలపై తన్నినా నొప్పి భరిస్తూ చిరునవ్వుతో బిడ్డకు పాలిస్తుంది తల్లి. నేను మృగంలా ప్రవర్తించిన నన్నింకా మనిషిలా చలామణి చేయాలని చూస్తుంది ఆ దేవత. పెళ్లి చేసుకుంటానని అడిగినా కాదని పెళ్లిగాని తల్లిగా మిగిలిపోయి నన్ను మాత్రం మచ్చలేని రాజకీయ నాయకుడిని చెయ్యాలని చూస్తుంది. వద్దు, నాలాంటి నైతిక విలువలు లేని మనిషికి రాజకీయాలు నడిపే అర్హత లేదు. నేను చేసింది తెలియక చేసిన తప్పే, కానీ అది సరిదిద్దుకోలేని తప్పు. అందుకు శిక్ష ఒక్కటే దానికి సరైన పరిష్కారం. నాలాంటి వాణ్ణి ఊరికే వదలకూడదు, రాణతో కొట్టి చంపాలి, కత్తులతో పొడిచి చంపాలి, ఊరి తీసి మరీ చంపాలి. రండి రండి చెప్పండి. వీల్లేదు, మీలాంటి దేవుడు మాకు దూరం కావడానికి వీల్లేదు. మీరు చేసిన తప్పు శిక్ష చావడం కాదు, డాక్టర్ అమ్మని పెళ్లి చేసుకోవడమే. దాదా
Yeah.